పరంపరా యోనిత్యవక్షిత పదాంగుళయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే సద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయుపతయస్తనయా విభూతిః సర్వం యతే వర్యమే నమదం వయానాం ఆద్యస్య నః కులపతేర్వ కులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగలం ప్రణమామి మూర్ధనా. భూతంసరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యామస్మదీయామపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం ముదిమఖిల జనోద్ధారణాయ అవతీర్ణం పూర్ణార్యం యాగునేయం మునివర మదతో రామరాజీవనేత్రౌ. వందే నాథం మునీంద్రం వకులధర శమూనాథలక్ష్మీ ముకుంద అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తిస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూరక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వం వామికథానాదం కోనయాసి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృత వారాసిం శకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే విలాత్మజం. అంజనానందనం వీరంజానకీశోకనాశనం కపీశమక్షహంతానం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం ఘనీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంతరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో శరీరం సలీలం నిశోకబందిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకా. నమామి తం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతి పాపలానం కాంచనాద్రికవనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం ఆరుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే దేహ ప్రాచేత సాదాసీ సాక్షాద్రామాయణాత్మన. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సజాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్. వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం. జన్మ వ్యాధి జనా విపత్తిమరణైః అత్యంత సోపద్రవం సంసారం సవిధ జగచ్చతి పుమాన్. విష్ణోః పదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమవసురోపణతార్థవాక్యబద్ధం
రఘువరచరితం ముని ప్రణీతం దశశరథశ్చవదన్విషాయుజ్వం శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రదేయం సీతాపతిం రఘుకులాంబయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచరనాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. పామాంకస్తి గజానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం కేయూరాది విభూషితం రఘుపతి ఆపదానుపకర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం మాధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహిరావణిం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభుల దివ్యానుగ్రహంతో మనం ప్రారంభించినటువంటి ఈ రామాయణ ప్రవచన దశరి భద్రాద్రి శ్రీరామాయణంలో సమగ్ర వాల్మీకి శ్రీరామాయణాన్ని ప్రతిశ్లోకార్థ ప్రవచనంగా వింటే అంటే బాగుంటుందనే పెద్దల యొక్క ఆదేశం మేరకు మనం ప్రారంభించుకున్నాం. అది నడుస్తోంది, అది నిరవధికంగా సాగుతోంది. ఈనాటికి అరణ్యకాండని సుసంపన్నం చేసుకునే భాగ్యం మనకు కలిగింది. తరువాత ఇంకా కిష్కింధ, సుందర, యుద్ధ అన్నీ ఒక్కొక్క కాండ ఒక్కొక్క రత్నంలాగే ఉంటాయి. రామాయణంలో సుందరకాండ గొప్పది అనుకుంటే అదొక కోణం, కిష్కింధాకాండ గొప్పది అనుకుంటే అదొక దృక్కోణం, అరణ్యకాండ గొప్పది అనుకుంటే అదొక అద్భుతమైనటువంటి దృక్కోణం. ఏ కాండకు ఆ కాండ నవరసాలు చిమ్మేటట్లుగా లేదు. తాత్వికమైన, ఆధ్యాత్మికమైన, భౌతికమైన విషయాలన్నీ కూడా పొందుపరిచేటట్లుగా అద్భుతంగా మనకు అందించినటువంటి గ్రంథరత్నం రామాయణం. రామాయణం మహేతిహాసం, మానవతకు మణిదీపం అని పెద్దలంతా కొలిచారు. అలాంటి రామాయణంలో ఈ అరణ్యకాండ పూర్తిగా అధ్యాత్మ విద్యకు సంబంధించినదే అని చెప్తారు. అధ్యాత్మ విద్య సంబంధించిన దానిలో కూడా ఒక్కొక్క గొప్పతనాన్ని చెప్పి భగవంతుని గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన తరువాత ఇప్పుడు భగవంతుని కంటే గురువు ఎంత గొప్పవాడో చెప్పే సందర్భాన్ని శబరీ మోక్ష ప్రధాన ఘట్టంగా తీసుకుంటారు. నిజానికి రామాయణానికి శబరికి ఏ సంబంధమూ లేదు. శబరి యొక్క పాత్ర వల్ల కానీ శబరి యొక్క చరిత్రను దీనిలో అనుసంధానం చేయడం వల్ల రామాయణకి ప్రధాన కథకి ఎలాంటి ప్రయోజనమూ లేదు. చివరికి కబంధుడైనా సుగ్రీవుణ్ణి కలుసుకో అని చెప్పాడు తప్ప శబరి ఆ మాట కూడా చెప్పలేదు. శబరికి ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు పంపించారో తెలియదు శబరి దాకా. ఇది ఒక అందమైనటువంటి వాల్మీకి కావాలని పొందుపరిచాడు, లేదా జరిగినటువంటి సంఘటనని మనకు అవసరమై ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పాడా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనుషంగికమైన కథ శబరి కథ. చూస్తే కొద్దిగా అనిపిస్తుంది, చెప్పుతూ ఉంటే అమోఘమైన అపారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. శబరి కథ దాని గొప్పతనం. అలాంటి కథలో వచ్చాం మనం. అద్భుతమైనటువంటి కథ. ఒక మహర్షి కథ విన్నప్పుడు ఒక శరభంగ మహాముని కానీ, ఒక అగస్త్య మహర్షి కానీ, ఒక వశిష్ఠ మహర్షి కానీ వీరి కథ వింటే ఎంత పావనమైనటువంటి స్థితి మనకు కలుగుతుందో, శబరి కథ విన్నా అంత పవిత్రత మనకు కలుగుతుంది అని పెద్దలు ఈ శబరి కథకి అంత ప్రాధాన్యం ఇస్తారు.
అలాంటి కథలోకి వస్తున్నాం మనం. అథ చతుస్సప్తమ సర్గ 74వ సర్గ ప్రారంభం. తౌ కబంధేన తం మార్గం పంపాయా దర్శితం వనే ప్రతశ్చతుర్దిశం గృహ్య ప్రతీచీం నృవరాత్మజౌ. తౌ కబంధేన, తౌ వారిద్దరు, వారిద్దరంటే ప్రసిద్ధులైన రామలక్ష్మణులు. తం కబంధేన, కబంధుని చేత తం మార్గం, ఆ ప్రసిద్ధమైన మార్గం. తం అంటే పదానికి సంస్కృతంలో తత్ అని కనుక ప్రయోగిస్తే అది ప్రసిద్ధము అని అర్థం, ప్రసిద్ధార్థకము అని అంటారు. ప్రసిద్ధమైన అర్థాన్ని తత్ అనే పదం తెలియజేస్తుంది. అందుకని ఓం తత్ సత్ అని అన్నాం అనుకో. ఏంటి తత్ సత్వం? సత్ అంటే సత్తా కలిగినది, చైతన్యము కలిగినది అర్థం. మరి తత్ అంటే ఏం చెప్పకలే, అదండి అదండి అంటే అందరికీ తెలిసింది అన్నమాట. అదే ఇదండి అన్నాం అనుకోండి, అదేదో తెలిస్తే తప్ప అదే ఇది అనదు కదా. అలా తత్ సత్, తత్ అంటే భగవంతుడు అని అర్థం. అందుకనే కొంతమంది సంప్రదాయస్తులు, కొంతమంది ఏమిటి మన సంప్రదాయస్తులు దాదాపుగా భగవంతుని యొక్క సంబంధించిన ఒక ఆరాధనని చెప్తారు. భగవంతుని యొక్క ఆరాధనని శ్రీ ఆరాధన లేక తిరు ఆరాధన అని పిలుస్తారు. మరి భగవంతునికి సంబంధించిన వారి ఆరాధనని తదీయ ఆరాధన అని అంటారు. తదీయ ఆరాధన అంటారు అంటే సాపాక్షం చేయడం అని అనుకుంటాం కదా. తదీయరాధన సాపాక్షని మనకు తెలుసు. ఆ పదాన్ని దానికే ఎందుకు పెట్టారో కూడా చాలా స్వారస్యం. తత్ అంటే భగవంతుడు అంటారు. తదీయులు అంటే ఆ భగవంతునికే చెందినవారు, వారిని ఆరాధించుడు తదీయ ఆరాధన. ఎలా ఆరాధిస్తాం? ఒకసాటి మనిషిని ఆరాధించాలంటే ఎన్ని దండలు వేస్తే ఏం లాభం అనేది, ఎన్ని పొగడతలు పొగిడితే ఏం లాభం, కడుపు నిండా కాస్త అన్నం పెడితే కడుపు నిండి అమ్మాయ చాలా బాగుందండి అంటే తృప్తి పడేది భోజనమే కదా. కాబట్టి మనిషికి చేసే ఆరాధనలో అన్నము పెట్టుట కంటే గొప్ప ఒక సమర్థమైనటువంటి ఆరాధన లేదు. కాబట్టి ఆ భాగవతోత్తములకు సాపాటు పెట్టడాన్ని వాళ్ళు తింటే భగవంతుడు ఆనందిస్తారని చెప్పడానికి వీలుగా తదీయ ఆరాధన, వారికి సంబంధించిన వారి యొక్క ఆరాధన తదీయ ఆరాధన అంటారు. అతత్తం మార్గం చాలా గొప్ప మార్గం మాట. శబరి దగ్గరికి పంపించడమే రామచంద్రమూర్తిని, అది గొప్ప మార్గం అండి అని వాల్మీకి. తం మార్గం పంపాయా దర్శితం అని సామాన్యంగా చూస్తే ఆ మార్గము అర్థం. ఆ మార్గం అంటే కబంధుడు ఏ మార్గాన్ని చెప్పాడో ఆ మార్గం అండి అనుకుంటాం. కానీ తం మార్గం రామచంద్రమూర్తికి సుమారుగా సీతాపహరణం తరువాత అసలు ఆనందం అనేదే లేదు. పదం ఇప్పుడు మహా ఆనందపడతాడు. ప్రహర్షమతులం లేవే ఆశ్చర్యమితి తత్వత. వాల్మీకి చాలా ఆనందంగా చెప్తాడు ఈ సర్గ చివరిలో. ప్రహర్షమతులం లేదే, రాముడికి కలిగినంత ఆనందం అతులం, ఇంత ఆనందం అంత గొప్ప ఆనందం కలిగిందో ఈ సర్గం. అంటే రామునికి అంత గొప్ప ఆనందాన్ని కలిగించే చోటు కాబట్టి అది తం మార్గం. ఆ మార్గానికి పంపాయా దర్శితం అని కమంధుడు చెప్పాడు. ఇలా వెళ్ళండి అని కొంచెం రూట్ మ్యాప్ చెప్పాడు కాబట్టి ఆ మార్గంలో పెడుతున్న ప్రతస్థుతు బయలుదేరాడు. దిశం దృశ్య ప్రతీచి పడమర దిక్కుగా వెళ్ళమన్నాడు. జాగ్రత్తగా పడమర దిక్కు సూర్య సంధ్యా సమయం అవుతుంది కాబట్టి వాళ్ళకి వెళ్ళడానికి వీలుగా ఒక మార్గం సూచన ఏర్పడింది. నిజంగా సూర్యుడే కనుక లేడనుకోండి, ఎక్కడ ఉన్నాడనుకోండి, ఏ దిక్కు చెప్పడం కష్టం అవుతుంది. ఎటు పెడుతుంటే ఆ చెట్టు తప్పించుకుంటే ఏది పడమర వైపు ఏది దక్షిణం వైపు గుర్తించడం కష్టం అవుతుంది కదా. ఇలా నేరుగా వెళ్ళడానికి వాళ్ళకి దారులే ఉండవు కాబట్టి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ వెళ్ళారు. అటు ఇటు తిరుగు వెళ్ళకుండా ప్రతీచి దిక్కుకు వాళ్ళు వెళ్ళడానికి వీలుగా సూర్యుడు అస్తమిస్తూ ఈ వైపుకి రండి ఈ వైపుకి రండి అంటున్నట్టుగా ఉన్నట్ట. ప్రతీచి దృశ్య దిశం ప్రతస్తుతు ఆ సూర్యభగవాను చూస్తూ అతను దిగేటువంటి ఓహో ఇది పడమర దిక్కు, అందుకే ఈ దిక్కును సూచన చేద్దామని సూర్యుడు అస్తమించడానికి వీలుగా దిగే దిక్కును సూచికగా పెట్టుకుని బయలుదేరాడు. ప్రతీచి నువరాత్మజం వారిద్దరు కూడా. తౌ శైలేషు ఆశితానేకాన్ శౌద్రకల్ప ఫలాన్ ధ్రువాన్ వీక్షంతౌ జగ్మతు రుద్రష్టుం సుగ్రీవం రామలక్ష్మణౌ. వారిద్దరు కూడా ఆ పర్వతాల మీద ఆశితాన్ అనేకాన్ క్షౌద్రకల్ప ఫలాన్ ధ్రువాన్. కబంధుడు చాలా చెప్పాడు, చెట్లు చెప్పాడు, చేపలు చెప్పాడు, ఏదో ఇంకో పెట్టలు చెప్పాడు, వరాహాలు చెప్పాడు, చాలా చెప్పాడు. కానీ వీడకి అవేమీ గుర్తులేవు, అవేమీ మనసులో పట్టలేదు కదా. చెట్ల యొక్క ఆనందాన్ని చూస్తూనే వెళుతున్నారు.
ఆచితాన్ అనే ఆచితాన్ అంటే తమకు తాముగా మొలిచినవి అని అర్థం. ఎవరో వేస్తే విత్తనం వేస్తే వచ్చినవి కావు కదా, ఆ కొండల మీద ఉండే చెట్లన్నీ కూడా ఆచితాన్ అనేకాన్ క్షౌద్ర కల్ప ఫలాంద్రుమా. క్షౌద్రం అంటే తేనె అర్థం. చక్కటి తీయటి పళ్ళు కలిగినటువంటి ఆ పళ్ళతో నిండిన చెట్లన్నీ చూసుకుంటూ వీక్షంతో జగ్మతుః ద్రష్టుం సుగ్రీవం రామలక్ష్మణం. ఇవి కూడా శుభశకునములుగా చెప్తారు వ్యాఖ్యాత. వెళ్ళేటప్పుడు ఒక ముళ్ళ పొదల కనిపించాయకోండి, రాగానే ముందు ముళ్ళ పొదల్ని వర్ణించాలి వాల్మీకి. అలా కాకుండా తీయటి ఫలములనిచ్చే చెట్లు వర్ణించాడంటే శుభశకునము అని లెక్క అని అంటారు. ఆ రకంగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా సుగ్రీవం ద్రష్టు. ఈవిడకి శబరి కూడా ఉంది, శబరిని చూడమని చెప్పాడు కదా, కానీ వీళ్ళ మనసులో సుగ్రీవం ద్రష్టు, సుగ్రీవుణ్ణి చూడాలి. ఎందువల్ల సుగ్రీవుడు సీతమ్మను వెతికి పెడతాడని చెప్పాడు కాబట్టి ఎప్పుడెప్పుడు సుగ్రీవుడు కలుద్దామా అని ఉన్నది. ఇక శబరి గొప్పతనం రామునికి ఇంకా తెలియద, వెళితే తప్ప తెలియదు అన్నమాట. అలాగే సుగ్రీవం సుగ్రీవుని చూడడానికి వెళ్తే కృత్వాచ శైలపుష్ఠేతు సౌవాసం రామ లక్ష్మణం సంపాయా పశ్చిమం తీరం రాఘవాపతస్థతు. కొంచెం దూరం ప్రయాణం చేస్తే సూర్యుడు ఇంకా అస్తమిస్తూ ఉంటే చీకటి పడుతుంది కదా, చీకటి పడితే వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఆ పర్వతం మీదనే ఆ రాత్రి వాడు పడుకున్నారు. గడిపారు తౌవాసం రామ లక్ష్మణం గడిపారు. గడిపిన తర్వాత మళ్ళీ పశ్చిమ తీరానికి పొద్దున్నే బయలుదేరే అనుష్ఠానాలు పూర్తి చేసుకుని పొద్దునే కాస్త ఏదో ప్రసాదం తీసుకుని అందుకు చెప్పాడు కదా క్షౌద్ర కల్ప ఫలాంద్రుమా. వాళ్ళు పళ్ళే తీసుకుని తీయటి పళ్ళు మాత్రమే తిని మర్నాడు అనుష్ఠానం పూర్తి చేసుకుని బయలుదేరారు అని చెప్పడం కోసం ముందు వెనకల సమన్వయం అది. తౌ పుష్కరిణ్యాః పంపాయాః తీరమాసాద్య పశ్చిమం అపశ్యతాం తపస్తత్ర శబర్యాః రమ్యమాశ్రమం. అలా వెళ్ళారు. ప్రయాణం చేసిన తర్వాత ఆ పంపానది తీరానికి ఉండే పశ్చిమ తీరంలో పశ్చిమ తటం మీద శబరి యొక్క ఆశ్రమాన్ని గుర్తించారు. అడ్రస్ చెప్పారు కదా, ఆ అడ్రస్ ప్రకారంగానే బయలుదేరారు కాబట్టి అదిగో అదే శబరి ఆశ్రమం ఏ ఉంటుంది అన్నారు. శబరి ఆశ్రమం అని చెబుతారు, మతంగా ఆశ్రమం అని చెప్పాలి కదా, చెప్పడు వాల్మీకి శబరి ఆశ్రమం అని చెప్తాడు. ఎందుకో మతంగ మహాముని మాటల్లో మనకి ఇదే సర్గలో తెలుస్తుంది. శబర్యా రమ్యమాశ్రమం రమణీయమైన ఆశ్రమం అంటే చాలా అందంగా ఒక ముసలావిడ జీర్ణమైపోయిన శరీరంతో ఊగిపోతూ ఉండేటువంటి పళ్ళు లేక ఊగిపోతూ ఉండేటువంటి ఒక ముసలావిడ ఇల్లు ఊడ్చుకోవడం తొరణాలు కట్టుకోవడం కళ్ళాపి తెలుపుకోవడం కుదురుతుందా, కుదరదు. కానీ ఏ రోజు కా రోజుట పొద్దున్నే అవి లేవడం, శుభ్రంగా ముగ్గులు పెట్టడం, కళ్ళాపి తెలడం, అంత శుభ్రం చేయడం, ఎక్కడ నీట్గా రాముడు వస్తాడు, ఇవాడు రాముడు వస్తాడు, ఈ రోజు రాముడు వస్తాడని అన్ని సిద్ధం చేసి అలా పళ్ళనే పెట్టేది. మళ్ళీ మర్నాడు రాముడు రాడు కదా, ఆ పళ్ళని తీసేసేది, మళ్ళీ కళ్ళాపి చెల్లేది, మళ్ళీ ముగ్గులేసేది, మళ్ళీ ఇలాగా రోజు ఉంటుంది. కాదు ఆ దినచర్యే అది. ఎన్నాడు చేసింది తెలుసుకున్నా ఇలాగా 13 సంవత్సరాలు చేసింది. 13 సంవత్సరముల పాటు ప్రతిరోజు కూడా శుభ్రంగా ఊడ్చేది, కళ్ళాపి చెల్లేది, తోరణం కట్టేది, ముగ్గులు వేసేది, పళ్ళు తెచ్చేది, పెట్టేది, చూస్తులాగా ఎప్పుడు వస్తాడో ఈయన ఎప్పుడు వస్తాడో అలా ఎదురు చూచిందాడు. అక్కడ రమ్యమాశ్రమం వాల్మీకి దూరంగా చూస్తేనే భలే అందంగా ఇంత బాగుంది ఏమిటి, ముసలావిడ ఊడ్చుకోలేదు కదా, కష్టం కదా, కానీ ఎంత అందంగా ఉంది ఆశ్రమం అనిపించేటట్టుగా ఉంది ఆశ్రమం. తౌ తం ఆశ్రమమాసాద్య ద్రుమైహి బహుభిరావృతం సురమ్యం అభివీక్షంతౌ శబరీమభ్యుపేయతు. మరి నల్లగా ఆశ్రమం దాకా వచ్చారు. చాలా చెట్ల మధ్యలో చాలా అందంగా ఉంది సురమ్యం. దూరంగా బాగుంది, దగ్గరికి వస్తే సురమ్యం ఇంకా బాగుంది. ఇంకా అక్కడ ఉండేటువంటి ఆ సౌగంధికములైనటువంటి పుష్పములన్నీ కూడా కొన్ని పుష్పాలు ఉంటాయి, అక్కడ జాగ్రత్తగా నూరుతారు. నూరి నీళ్ళల్లో కలిపితే మనం సెంటు కొట్టినట్టే ఉంటుంది, ఆ చుట్టూ జల్లితే స్ప్రే జల్లినట్టుగా ఉంటుంది. అలాగా సురమ్యం ఇంకా అందంగా ఉంది. అలాంటి ఆశ్రమంలో శబరి అభ్యుపేయతు, ఆవిడకేం కనిపించట్లా, ఒక దగ్గర కూర్చుంటే శబరిదాకా వచ్చారు వీళ్ళిద్దరు కూడా. అభ్యుపేయతు అంటే అర్థమే అభి ఉప ఈయతు, చాలా ఎదురుకుండా దగ్గరగా నిలబడ్డారు వచ్చి. అలా నుంచుంటే ఒకసారి కళ్ళెత్తి చూస్తే వీళ్ళిద్దరు ఉన్నారు. తౌ చ దృష్ట్వా ఇద్దరిని చూచింది. తదా సిద్ధ తదా సిద్ధ. మామూలుగా అయితే ఇప్పటికే సిద్ధురాలి,
మతంగ మహాముని శిష్యులను మతంగులను వీళ్ళందరినీ ఆశ్రమం వాళ్ళ కైంకర్యం చేసి వాళ్ళకి సేవ చేసినటువంటి ఆవిడ ఎప్పుడో సిద్ధురాలు. సిద్ధురాలని చెప్పాడు కబంధుడు, సిద్ధురాలని అంతా చెప్తున్నారు. కానీ ఇప్పుడు తదా సిద్ధ, అప్పుడు సిద్ధం, అప్పుడు సిద్ధురాలైంది అంటే అర్థం ఏంటి, ఆవిడ తపస్సంతా రామదర్శనం కోసం. రాముడు కనిపించాడు, సముత్థాయ కృతాంజలి లేక నిలబడింది, కృతాంజలి నమస్కరించింది. ఎవ్వరూ యాసనంలోకి రాదు, వస్తే రాముడే వస్తాడు ఇంతే కదా. అక్కడికి లెక్క రాముడు వస్తాడని వాళ్ళు గురువుగారు చెప్పారు కదా, గురువుగారి మాట మీద ఉండే గౌరవం. ఈయన రాముడా రాముడు ఎలా ఉంటాడో ఏం తెలియదు, వచ్చినవాడు రాముడే వస్తాడు అంతే. రాగానే రాముడు అనుకుంది, లేచింది సముత్థాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమత. కూర్చునే ఉంది కాబట్టి ఇంకా లేవడానికి సముత్థాయ కొంచెం లేచే ప్రయత్నం చేసింది, కొంచెం వంగింది, లేస్తోంది కదా అనుకున్నాడు రాముడు. గబగబా పాదాలు నిజంగా ఆవిడ చే పాదాలు పట్టించుకునేటట్టుగా రాముడు ఉన్నాడు. ఒకవేళ కనుక లేచి ఈ నమస్కారం పెడతాను పాదాలు ఇవ్వయి అంటే పో నేనే నీకు నమస్కారం చేస్తాను అనే మనస్తత్వం రాముడు కదా. కానీ ఈవిడ లేస్తూ ఉంటే ఇంకా ముసలాడు కదా కొంచెం లేట్గా లేస్తుంది అనుకున్నాడు. లేచే లోపుగానే కొంచెం వంగి రాముడి యొక్క పాదాలు పట్టుకుంది. రాము జగ్రాహ పాదాలు పట్టుకుంటే లక్ష్మణస్వామి చాలా ఆశ్చర్యంగా చూస్తాడు, ఎంత ముసలారు ఎంత సిద్ధురారు పతంగ మహాముని శిష్యురారు, ఈవిడ రాముడి పాదాలు పట్టుకుని ఆశ్చర్యంగా ఉంది అనుకునే లోపుగానే ధీమత లక్ష్మణశేచ ఈయన పాదాలు పట్టుకుంటాడు. లక్ష్మణ పాదాలు పట్టుకు నమస్కారం చేసింది, రాముడి పాదాలు పట్టుకు నమస్కారం చేసింది. రామస్య పాద్యమాచమనీయంచ సర్వం ప్రాదాత్ యథావిధి. ఇప్పుడు ఏం మాట్లాడలే ఇంకా, అర్థం గుర్తుపెట్టింది, పాద్యం ఇచ్చింది, అర్ఘ్యం ఇచ్చింది, ఆచమనీయం ఇచ్చింది, సర్వం ప్రాదాత్ అన్నీ ఇచ్చింది యథావిధి. ఇది బరువైన పదం. యథావిధి అంటే శాస్త్రము చెప్పినట్టుగా. ఆవిడకి ఎంత తెలుసంటే వీళ్ళందరితో తిరిగిందేమో ఆరాధనా క్రమమంతా తెలుసారు, ఏది ముందు ఇవ్వాలి ఏది పాద్యం ఆచమనీయంచ లెక్క చూసారా, పాద్యం ఆచమనీయంచ పాద్యము ఆచమని వరుస కదా. అంటే యథావిధి క్రమము తప్పకుండా ఆరాధించింది వారిద్దరినీ కూడా. తామువాచ తతో రామ శ్రవణీ సంసిత వ్రత ఏమీ మాట్లాడా, నువ్వు రాముడివేనా కాదా అని అడగల, రాముడినే పూజిస్తా నువ్వు ఎవరవయ్యా అని అడగల, వచ్చినవాడు రాముడు అంతే పూజించేసి. పూజించిన తర్వాత ఈవిడ ఈవిడేం మాట్లాడడం లేదు, ఈవిడితో మాట్లాడాలని రాముడికే అనిపించి తామువాచ ఆవిడ మాట వినాలి కదా, ఆవిడ చాలా చెప్పాలి, నీకు చాలా చెప్తుంది అన్నాడు కబంధుడు. ఆవిడ నుండి అన్నీ వినాలనుకున్న రాముడు తామువాచ పలికాడు, రామ శ్రమణీ సంసిత వ్రతాం. శ్రమణి నేను చెప్పుకున్నా గొప్ప పరిచారిణి అన్నాడు. శ్రమణి అంటే ఆశ్రమంలో ఉండి తనకంటూ ఏమీ కోరుకోకుండా ఎదుటివారి గురువులకో పెద్దలకో సేవ చేయడమే లక్ష్యంగా బ్రతికే ఒక యోగాత్మకమైన జీవనము కలిగిన వారిని శ్రమణి అని అంటారు. శ్రమణి అంటే సన్యాసిని లేక యోగిని అని పేరు. అలాంటి యోగిని ఇవిడ సంసిత వ్రత అన్ని వ్రతములు ఇవి బాగా తెలుసు, అన్ని వ్రతములు పాటించిన ఆవిడ. చూస్తే ఇవి శబరజాతికి కోజజాతికి చెందినటువంటి ఆవిడ అయినా ఇవికన్నీ తెలుసు. తెలిస్తే రాముడు సరదాగా పెద్దావిడు కదా, వినిపిస్తుందో వినిపిస్తుందో తెలియదు, కనిపిస్తున్నాడో తెలియదు కదా, అమ్మ అవా బావునా అని అడగారు. కచ్చిత్తే నిర్జిత విఘ్నా, నీ విఘ్నములన్నీ తొలగిపోయాయా అవ్వా అన్నాడు. అన్ని విఘ్నాలు తొలగిపోయాయా, ఏంటి విఘ్నాలు ఎందుకు ఉంటాయి, ఇక్కడే ఉంది కదా. ఏం విఘ్నాలు అంటే ఇంకా రాముడు రాడేమో, నా కనురెప్ప పడిపోతుందేమో, నా చెవి వినిపించదేమో, నేను మాట్లాడలేనేమో, నా శరీరం ఇలా రాలిపోతుందేమో అనుకుని చాలా అదనపడుతూ ఉండేదట. కాబట్టి కచ్చిత్తే విఘ్నా నిర్జితా, ఆ విఘ్నములన్నీ జయించావు కదా అన్న. అంటే నువ్వు నీకు నేను కనిపిస్తున్నాను, నా మాట వినిపిస్తోంది, నువ్వు నాకు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు కదా అని రాముని యొక్క అభిప్రాయము అని పెద్దలు చెప్తారు. కచ్చిత్తే నిర్జిత విఘ్నా, అన్ని విఘ్నాలు తొలగిపోయాయా, కనిపిస్తున్నావయ్యా అని మాట వినిపిస్తోంది అందరు అల్లా సైగ చేసింది. కచ్చిత్తే వర్ధతే తప, నీ తపస్సు హాయిగా వర్ధిల్లుతోందా, ఆవిడ తపస్సే ఇది కదా, తపస్సు వర్ధిల్లుతోందా అంటే ఆ మాట తగలగల రాముణ్ణి చూసిన ఆనందం, 13 ఏళ్ళు దాచుకున్న ఆనందం కదా, ఒకసారి రావస్తుంది మాట, మనం చెప్పుకుంటూ ఉంటేనే మాట పైకి రావట్లేదే. ఆవిడ 13 ఏళ్ళు ఎదురు చూసిన శబరికి రాముడు వచ్చి మాట్లాడుతూ ఉంటే మనం చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాం అనుకో,
అలాంటి వ్యక్తి మన గురించి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతాం, నోట మాట రాకుండా అయిపోతుంది అంటుంది. కచ్చిత్తే నీ ఎంత క్రోధ, నీ కోపం తగ్గిందా అని అడిగారు తమాషాగా. ఈవిడ కోపమే ఎప్పుడు వస్తాడో ఈ రాము, మా గురువుగారేమో వెడుతూ వెడుతూ ఆయన హాయిగా వెళ్ళిపోయారు, ఆయన్ని విడిచి నేను క్షణకాలమైనా ఉండలేదు, ఆయన సేవ చేసుకోకుండా ఉండలేను, ఆయనేమో రాముడు వస్తే తప్ప కదలద్దన్నారు, ఈ రాముడా రాడు, ఎప్పుడు వస్తాడు ఈ రాముడు, ఎప్పుడు వస్తాడు ఈ రాముడు, చిన్నపాటి కోపం ఉందన్నమాట. కచ్చిత్తే నిర్జిత క్రోధ, నీ కోపం తీరిపోయిందా అవ్వా అని అడిగాడు. ఎంత బాగా అడిగాడు చూడండి. ఆహారశ్చత బోధని, ఆహారం కూడా నియత ఆహారహ కచ్చిత్, నీ ఉపవాసాదులన్నీ బాగా నడుస్తున్నాయా, రాముడికి పెడితే తప్ప ఏమీ తినను అనే దృష్టిలో ఉంది కాబట్టి కచ్చిత్తే నియత ఆహారహ, నీ వరకున్న ఆహార నియమం కూడా సాగుతుందా అని అడిగాడు. తపోధని, చిట్ట చివరి సంబోధన, ముందెవరైనా సంబోధించి కదా చెప్పాలి, రాముడు అన్నీ మాట్లాడి చివరికి సంబోధించాడు, అది తమాషా. కచ్చిత్తే రాముడు మాట ప్రారంభం, కచ్చిత్తే ఈయనకి కచ్చిత్ అనే పదం ఇష్టం, కచ్చిత్ ప్రియ అన్నారు ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ, పెద్దలు రాముడికి కచ్చిత్ ఇష్టం కదా, అక్కడ కచ్చిత్ ప్రియుడే. భరతుడు వచ్చినప్పుడు కూడా ఆ సర్గసర్గ అంతా కచ్చిత్ 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 అంటే ఉంటాడు, కచ్చిత్ అంటే ఇష్టం, ఆ పదం ఇష్టం రాముడి కాబట్టి కచ్చిత్ ప్రియుడు రాముడు. కచ్చిత్తే రామునికి ఎంత మనస్సులో ఆనందం కలిగితే, భరతుణ్ణి చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో కచ్చిత్ కచ్చిత్ ప్రారంభించినట్టుగానే శబరిని చూస్తే కూడా కచ్చిత్ నిర్జిత విఘ్న అని ఇన్ని ప్రశ్నలు అడిగి చివరిలో తపోధని, తపస్సు బాగా సాగుతుందా, తపమే ధనముగా కలిగినదానా అని సంబోధించాడు. మళ్ళీ ఇంకా కచ్చిత్తే నియమా ప్రాప్తాః, నీ వరకున్న నియమములన్నీ కూడా నువ్వు పొందినట్టేనా, అడనుకున్న నియమం ఏదో ఉంది, ఆ నియమం అన్నీ పొంది, రాముడు రాగానే ఇలా పాదాలు కడగాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా ఇలా పాదాలు పట్టుకోవాలి, ఏవో ఆవిడేదో ప్లాన్ చేసుకుంది కదా, అవన్నీ సాగాయా, అందుకనే రాముడు ఆవిడ పాదాలను పడుతూ ఉంటే వద్దు వద్దు అని నివారించలేదన్నమాట కదా, నిజంగా నివారించేవాడు కదా. అహల్య యొక్క శాపాన్ని తీసినప్పుడు, అహల్య శిలారూపం నుండి పడతిగా మారినప్పుడు అహల్య తనకు నమస్కారం చేయడానికి ముందు రాముడు కదా పాదాలను పడిపోయాడు. చిన్నప్పుడే అంత జ్ఞానం ఉన్న రాముడు ఇప్పుడేం చేస్తాడు, శబరిని చూస్తే రాముడే నమస్కారం చేసేవాడు, కానీ ఇప్పుడు రాముడు అలా లేడు, రాముడికి తత్వం తెలిసినవాడు, మతంగ మహామునులంతా తన కోసం ఉండమని చెప్పారని వాడు చెప్తే నా కోసం ఎందుకుందమన్నారో రాముడికి తెలుసు కాబట్టి ఆవిడ అనుకున్న దానికి దేనికి ఆటంకపరచకూడదు, అన్నీ అనుభవం చేయాలి. కొంతమంది ఉంటారు వాళ్ళు చిన్న పెద్ద అనేది ఉండదు, వాళ్ళు ఏం చేస్తే తేయించుకోవాలంటే, పరాశర భట్టారు కూడా మహానుభవుడు, చాలా గొప్ప వ్యక్తి, భగవద్ రామానుజుల తరువాత చాలా గొప్ప సంప్రదాయపు నిష్ట, వేదాంత పరిజ్ఞానము బాగా కలిగిన వ్యక్తి, మహానుభావుడే. వారు వారి అమ్మగారికి వీరంటే మహాప్రేమ, ఇందువల్ల వీరెప్పుడు భగవద్ధ్యానము భగవచ్చింతన ఇలా కాలక్షేపం తప్ప వేరే ఒక ఉద్దేశాన్ని ఎప్పుడు పిచ్చి మాటలు మాట్లాడడం కానీ ఏవో మాటలు ఏమీ లేవు, ఎప్పుడు ఏ మాట్లాడినా ఏదో భగవంతుడు ఆరాధన శాస్త్రము వేదాంతము రామానుజుల వారు గురుగారు ఇదే మాటలు. ఇవి చూసి తల్లికి నా కడుపున పుట్టాడా నేను ఈయన కడుపున పుట్టానా అనుకుంటుండే అక్కడ, ఆవిడ ఆయన నా కుమారుడుగా భావించేది కాదు, నాకు తండ్రి తండ్రి అనే భావంలో ఉండేది ఆ తల్లి గారు పెద్ద. కానీ ఆవిడకి ఒక రోజున ఈ కాలక్షేపం చెప్తుంటే చాలా ఆనందం కలిగి నీ శ్రీపాద తీర్థం తీసుకోవాలనుంది నాయన అని అడిగింది, అంటే నీ పాదాలు కడిగి తీర్థం తీసుకోవాలనుంది తల్లి అడిగిందే, ఎంత ఆశ్చర్యం అండి. ఆవిడేం చెప్పాలి, అదే ఏం తప్పమ్మా, నువ్వు మాతృదేవోభవ, నువ్వు తల్లిది, నేను మామూలు వాడిని అని చెప్పాలి కదా, అలాగేమ్మా అని చూసాడు, పాదాలు కడిగించున్నాడు, తీర్థం అమ్మా నీ కోరిక తీరిందా. ఇది ఎప్పుడు సాగుతుందంటే ఎదుటి వ్యక్తి చాలా గొప్పవాడైనప్పుడు వాడేదో అనుకున్నప్పుడు దానికి ఏది మనం ఆటంకపరచుకుంటాం, వారు చేసేది చేయాలి, అది మనకు ఆ గౌరవాన్ని కలిగిస్తుందా లేదా అవమానాన్ని కలిగిస్తుందా అది అనవసరం, అది ఈయన అనుకున్నారు ఇది నాకు గౌరవం కాదు, ఆవిడ అనుకున్న కోరిక ఆవిడ తీర్చుకుంటూ ఉంటే నేనే చేస్తాను అనే ఉద్దేశ్యం ఉండే. అలా రాముడు శబరి పాదాల పట్టు నమస్కారం, శబరి తన పాదాలకు నమస్కారం చేస్తుంటే ఉన్నాడు అంతే నిల్చున్నాడు, అమ్మా నీ కోరిక తీరిందా, కచ్చిత్తే నియమాహ ప్రాప్తాహ, నువ్వు అనుకున్నావు రాముడు రాగానే పాదాలు పట్టు అనుకున్నావు కాబట్టే లేస్తూ లేస్తూ లేవలేకపోయినా పాదాలు నిలబడి పట్టుకుని ఇద్దరినీ పాదాలు కొంచెం మర్దించావు కదా, కాబట్టి కచ్చిత్తే మనస సుఖం, నీ మనస్సుకు సుఖం కలిగిందా ఇప్పుడు అని అడిగాడు. కచ్చిత్తే గురు శుశ్రూష,
నీ గురువుల యొక్క మాట బాగా విన్నావు కదా, మాట విన్నావు అంటే ఇలా విని ఇలా వదిలిపెట్టేయడం కదా, మాట వినుట అంటే నా మాట వినరా బాబు అంటే విన్నా కదా అని వెళ్ళిపోతారు పిల్లలు. అలా కాదు, మాట వినడం అంటే, మాట వినుట అంటే అది కార్య పర్యవసానం దాకా చేయుట కదా. మాట నా మాట వినడం లేదండి అంటే అర్థం, నేను చెప్పిన పని వాడు చేయడం లేదని కదా అర్థం. కచ్చిత్తే గురు శుశ్రూష, నీ గురువులు చెప్పిన మాట అనేది పూర్తిగా సార్థకమైంది కదా, అంటే నేను వచ్చా కదా, నువ్వు నన్ను సేవించావు కదా, అంతా అయింది కదా, సఫల అంత క్లీన్ అంటే చూసారా, అది మాట్లాడేసి అంత బాగుందా, అంత అయిపోయినట్టేనా అన్నట్టుగా, సఫల అంతా నిండిపోయిందా, నీ కోరిక అంతా తీరిపోయిందా. అంటే పెద్దవాడు ఒక అవ్వతో, ఒక పెద్దగా ఉండేటువంటి ఒక అవ్వతో ముసలావిడితో ఒక పరిపూర్ణమైన వ్యక్తి మాట్లాడుతున్న మాటల్లో లేక అనిపించట్లే మీకు కదా. విజ్ఞానం తొలగిపోయాయా, ఆహారం బాగా తీసుకుంటున్నావా, నీ కోరిక సఫలమైందా. చారుభాషిణి మళ్ళీ సంబోధన చివరిలో పెట్టాడు, ముందరద్దండి ఇప్పుడంటే కొంచెం ఎవరైనా మాట్లాడమ్మా, నీ మాట విందామని ఆశగా ఉంది అని చెప్పడం కోసం చారుభాషిణి అందమైన మాటలు మాట్లాడే ఓ శబరి నీ మాట్లాడవా అన్నాడు. అని రామేణ తాపసీ పృష్ట, రాముడు మాట్లాడు అనేంతవరకు ఆవిడ రాముడు మాట్లాడుతుంటే వింటుంది, వింటే ఈ లోకంలో నేను భలే మాట్లాడతాను, ఎంత అందంగా మాట్లాడతాను, ఇవేమీ లేవు, ఇది బాగున్నావా, నీకు ఆరోగ్యం బాగుందా, నా పా ఇవేమీ వాడు వినిపించట్లా, రాముడి మాటల్లో ఉండే మాధుర్యమే వినిపిస్తోంది తప్ప వాడికి ఇంకేం తెలియట్లేదు. కాబట్టి రామేణ చారుభాషిని మాట్లాడు అన్నప్పుడు ఈ లోకంలోకి వచ్చి రామేణ తాపసీ పృష్ట రాముడి చే అడగబడి సా సిద్ధ సిద్ధ సమ్మత, ఆవిడ సిద్ధుర వాల్మీకి చెప్పినాడు సిద్ధ సమ్మత. గొప్ప గొప్ప సిద్ధులంతా కూడా ఒప్పుకోతగినంత గొప్ప, ఎవరు కూడా ఎందులేండి గురుగారి ప్రారంభం చేస్తే మాత్రం అది గొప్పవాళ్ళు అయిపోతారా అనుకోవడానికి వీల్లేదండి. సిద్ధ సమ్మత, ఎంత గొప్ప సిద్ధుడైనా వెళ్ళి శబరి ఎలాంటిదండి అంటే అమ్మ శబర అండి మహానుభావురాలండి అనాల్సిందే, అంత గొప్పవాడు. సిద్ధ సిద్ధ సమ్మత శశంస శబరి వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత, పదాలన్నీ బాగుంటాయి వాల్మీకి. శశంస చాలా పొగిడింది శబరి శబరి, ఈవిడ శబరి అంటేనే ఆ పదం ఆవిడకి ఇంకో పేరేం లేదు, ఆవిడకి ఆవిడకి ఆవిడ పెట్టిన పేరేం లేదండి. అక్కడ ఆ గురువుడి దగ్గరికి వచ్చి నేను సేవ చేస్తానని చిన్న పిల్లప్పుడు వచ్చింది ఆవిడ, చిన్న పిల్లప్పటి నుంచి వృద్ధురాలైనంత వరకు మతంగ మహాముని యొక్క శిష్యులకు మతంగునకు సేవ చేస్తూనే ఉంది. కాబట్టి వాడంతా ఒక కోయమ్మాయి కాడు ఓ కోయమ్మాయి కోయమ్మాయి అనే పిలిచేవారు, ఆ పేరే ఆవిడకి శబరి అని పిలిచారు. శబరి అంటే కోయ పిల్ల శబరి, ఆవిడకేం జ్ఞానం ఉంటుందండి, ఆవిడేం మాట్లాడుతుంది ఆవిడ, కానీ శబరి వృద్ధ పండితుడు పోని కొంచెం ఇవ్వడంలోనో కొంచెం బాల్యంలోనో ఉంటో గబగలగలా ఏదో మాట్లాడేసి తప్ప ఉప్ప మాట్లాడేది, ఇది వృద్ధ కదా. రామాయ ప్రత్యుపస్థిత, రాముని కొరకు ప్రత్యుపస్థిత. తమాషా ఏంటంటే ఇక్కడ ప్రయోగంలో గొప్పతనం వ్యాకరణ రీత్యా రామస్య ప్రత్యుపస్థిత అనాలి, రామునికి ఎదురుకుండా నిలబడినది అని చెప్పాలి తప్ప రాముని కొరకు ఎదురుకుండా నిలబడినది అనకూడదు. ఎందుకు వాల్మీకి ప్రయోగించారు తెలిసిన, శబరి యొక్క హృదయం తెలిసిన వాడు కాబట్టి వాల్మీకి చెప్పాడు. రామాయ అంటే రాముని కొరకే, అది సంప్రదానే చతుర్థి, నేను మాట్లాడవు నేనేదో మాట్లాడాలని కాదు, ఆయన మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడాలి, అర్థమైంది. నేను మాట్లాడాలి అనుకుంటే నేను రాముడు ఎవరు చాలా చెప్పాలి అనుకోవడం లెక్క, రాముడు అడిగాడు కాబట్టి రాముని ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి ఒక బాధ్యత ఉన్నది కాబట్టి రామాయ అంటే రామునికి అంకితమైనటువంటిది అర్థం. రామాయ అంటే రామునికి అంకితమైపోయింది, అంటే మాటలు వింటోంది, రూపం చూస్తోంది, మాటలు రావట్లా, రూపం చూస్తుంటే కణులు చెదిరిపోవట్లా, కణు రెప్ప పడకుండా చూస్తోంది, అలాంటి ఆవిడ ప్రత్యుపస్థిత. రామాయ అంటే అర్థం రాముని కొరకే నిలబడి మాట్లాడుతుంది, రామునికి ఎదురుకుండా మాట్లాడింది కాదు, రాముని కొరకే ఎదురుకుండా మాట్లాడుతుంది. ప్రత్యుపస్థిత, ప్రత్యుపస్థానం అంటే అర్థం గౌరవంగా ఎదురేగి స్వాగతించడం కూడా ప్రత్యుపస్థానమే. రాముడు లేచాడు, ఇవి లేచింది అప్పటిదాకా ఇంకా ఉంగి పాదాల దగ్గర కూర్చుందేమో, గబగబా లేచి రాముడితో మాట్లాడుతోంది. అద్య ప్రాప్త తపస్సిద్ధి, ఇప్పుడయ్యా నా తపస్సు ఫలించింది, మతంగ మహాముని సేవించింది. మతంగ మహాముని అంటే మహాప్రేమ, ఇప్పటిదాకా అదే అనుకుంటారు మా గురువుల కంటే గొప్పవాళ్ళు ఉంటారు ఎవరన్నా లోకంలో, మా గురువులే గొప్పవాడు కదా, మా గురువుల కంటే మా గురువులేమో రాముడిని చూడు రాముడిని చూడు అని చెప్పారే,
చూస్తే చూచాక తెలిసింది అది అద్యమే తపస్సిద్ధి అద్య ప్రాప్త తపస్సు. ఇప్పుడు నా తపస్సు ఫలించిందయ్యా, తప సందర్శనాన్మయ, నిన్ను సేవిస్తూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అద్యమే సఫలం జన్మ. రాముడు అడిగినటువంటి ఆరేడు ప్రశ్నలకు రెండే సమాధానం. నీ యొక్క తపస్సు బాగా వర్ధిల్లుతోందా అని అడిగితే అద్యమే తపస్సిద్ధి, ఇంకా వర్ధిల్లేటి ఆ సిద్ధి కలిగిపోయి, ఇంకా నేను ఎంతకాలం చేస్తా తపస్సు చేయకల, నాకు సిద్ధి కలిగిపోయి, నేను పాస్ అయిపోయానన్నట్టుగా సిద్ధి కలిగింది, ఇంతేనా? రెండవది సఫల అని అడిగాడు కదా రాముడు చివరిలో, మొదటి విడతలోనేమో రెండు శ్లోకాల్లో తపోధనే అని తపస్సు గురించి అడిగాడు, రెండవ శ్లో రెండు తర్వాత రెండు శ్లోకాల్లో చారుభాషిణి అని రెండు శ్లోకాలు అడిగాడు. అన్నిటికీ సమాధానం అక్కడేమో తపస్సు వర్ధిల్లుతోందా, ఇక్కడ జీవితం సఫలమైందా, నీ కోరిక సఫలమైందా, రెంటికి ఒకే సమాధానం చెప్తోంది ఆవిడ. తపస్సిద్ధి ప్రాప్త అద్య అద్యమే సఫలం జనం, ఈరోజే నాకు తపస్సిద్ధి, ఈరోజే నాకు సాఫల్యము అని చెప్పేసి చెప్పి, అంతేకాదు తప్తం సఫలం, నేను ఇప్పటిదాకా చేసిన సేవ, ఇప్పటిదాకా చేసినటువంటి యోగం అంతా సఫలం ఫలమైంది. అంతేకాదు రామ, గురవశ్చ సుపూజితాః, నా గురువులు ఇప్పుడు నాచే బాగా ఆరాధించబడిన వారయ్యారు. ఇప్పటిదాకా నేను గురువులు పూజిస్తూనే ఉన్నా కదా, వారు నాకు ఎందుకు చెప్పారు ఈ విషయాన్ని, నువ్వు వచ్చేదాకా ఆగమని, వారి మాట మీద నేను గౌరవం ఉంచి నిన్ను చూసిన తర్వాత, నేను చూసిన తర్వాత మా గురువు తెలుస్తుంది కదా అమ్మయ్య శబరి నేను చెప్పినట్టుగా చేసింది అనుకుని ఆనందపడతారే, ఆ ఆనందం నిన్ను చూడడం వల్ల ఏర్పడిన సాఫల్యం వల్ల ఈనాడు నా చేత గురువులంతా ఆనందంగా ఆరాధించబడినారు, వారి మాట విన్నాను కదా. కాబట్టి ఎంత మూడు మాట ఒకే శ్లోకంలో తన యొక్క లక్ష్యం అంతా చెప్పిందాడు చెప్పి, అంటే అందుకనే వృద్ధ శబరి శ్రమణి సంసితం వ్రత, అంటే ఎంత ఎంత విజ్ఞానము ఎంత మానసికమైనటువంటి దార్ఢ్యము ఉంటే ఆ మాటల యొక్క ప్రయోగాలు నడుస్తాయి. అద్యమే సఫలం జన్మ, తపస్సు సఫలమైంది, గురువులు పూజించబడ్డారు, నా తపస్సిద్ధి అయింది, పక్కన పెట్టేమయ్యా నా జన్మ తరిస్తోందయ్యా ఇప్పుడు. అద్యమే సఫలం జన్మ, నేను ఎందుకు ఇక్కడ పుట్టానో, ఈ మహర్షులు ఎందుకు ఈ మహర్షుల్ని సేవించకపోతే నిన్ను చూడగలిగే భాగ్యం నాకు రాదు కదా, ఎక్కడో అడవులో కలిసిపోయి ఉండేవాడు. అద్యమే సఫలం జన్మ స్వర్గశైవ భవిష్యతి, నాకు పరమపదం ఖాయం, స్వర్గశైవ భవిష్యతి, నాకు స్వర్గలోకము తప్పనిసరిగా ఉంటుంది అనుకుంది ఆవిడే. ఎందువల్ల చూసిన చాలా గొప్ప శ్లోకం, వ్యాఖ్యాత చాలా ఎక్కువ రాస్తారు, అంత ఎక్కువ చెప్పుకోలేము మనం. తయి దేవవరే రామ పూజితే పురుష ఋషభ, దేవవరే రామ దేవతలందరిలో శ్రేష్ఠుడవైన రామ అంది. అంటే అర్థం ఏంటి, రాముణ్ణి మానవుడిగా తాను భావించడం లేదు, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కేవలం దేవోపమే అన్న, దేవవరే రామ దేవతలందరిలో శ్రేష్ఠుడవైన పరమాత్మము నీవే అనే భావన ఆవిడికి పరిపూర్ణంగా ఉందన్నమాట. ఉంది మరి రాముడు మానవుడా అంటావా, మళ్ళీ అంటోంది పురుష ఋషభ, అలాంటి నీవే కదా ఈ మానవావతారాన్ని ఎత్తి ఇలా నా కళ్ళ ముందు కూర్చున్నావు, ఆ భగవంతుడే నా కళ్ళ ముందు రాముడే కనిపిస్తున్నాడు కదా అన్నంత తపస్సిద్ధి ఆవిడలో ఉంది. త్వయి దేవవరే రామ పూజితే పురుష ఋషభ, నువ్వు నాకు దాని దగ్గరికి వచ్చి నా కళ్ళ ముందు నుంచుని నన్ను ఆరాధించు అని నువ్వు చెప్పాయి, నిన్ను ఆరాధిస్తే నాకు స్వర్గంలోకి ఎందుకు రాదు నాకు. త్వయి దేవవరే రామ, దీని సతీసప్తమి అని అంటారు కాబట్టి తప్పనిసరిగా స్వర్గశ్చైవ భవిష్యత్, నాకు స్వర్గం ఖాయమయ్యా ఇది సందేహం లేదు అన్నంత ధీమాగా మాట్లాడు. ప్రతి శ్లోకం చాలా విలువైన శ్లోకాలు, శబరి మాటలు కొద్దిగా ఉంటాయి అంతే, ఆ మాటలన్నీ చాలా గొప్పగా తూకంతో అలా పక్కన పెట్టి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్తారు మాట్లాడిన మాటల్ని బట్టి. చక్షుషా తవ సౌమ్యేన, నీ సౌమ్యమైనటువంటి నీ యొక్క దృక్కోణం నీ యొక్క దృగంచలము చేత లేదా నీ దృష్టి చేత పూతాస్మి రఘునందన చక్షుషా తవ సౌమ్యేన. ఈ మూడు పదాలు ఉపనిషత్తులలో ఉండే పదములు తప్ప మామూలు పదములతో, జాయమానం హి పురుషం యం పశ్యే మధుసూదన సవై సాత్విక విజ్ఞేయ సవై సాత్విక విజ్ఞేయ అని అంటారు. ఉపనిషత్తులలో పుట్టేటప్పుడు భగవంతుని దృష్టి అందరి మీద కలగదు,
గర్భస్థుడైనటువంటి పిండం ఆ పిల్లవాడు భూమిని జారుతున్నప్పుడట, ఓహో ఫలానా ఆవిడ కడుపులో ఆ పిల్లవాడు పుడుతున్నాడని భగవంతుడు చూపు చూస్తాడు. చూస్తే సవై సాత్విక విజ్ఞేయ, లోకంలో ఎవరైనా సాత్వికులుగా కనిపిస్తున్నారంటే వాడు పుట్టేటప్పుడు భగవంతుడు తన యొక్క సౌమ్యమైన చూపుతో వాడు పుడుతున్నాడు అని చూచి ఉంటాడు అని అంటారు ఉపనిషత్తు చెప్పిన మాట. అంటే భగవంతుని యొక్క దృష్టి జాయమానం హి పురుషం, జాయమాన అంటే పుడుతున్న అప్పుడేలా భూమి మీద పడుతున్నటువంటి పిల్లవాడి మీద, ఓహో వీడు పుడుతున్నాడా ఇప్పుడు అని భగవంతుడు అనుకుంటేట వాడు పుట్టి గొప్ప సత్పురుషుడుగా సాధువుగా ఉంటాడు. కాబట్టి ఈవిడంటోంది చక్షుష తవ సౌమ్యేన, నువ్వు చూచావు కదా నేను సౌమ్యేన అంటే సాత్వికమైన దృష్టి, నాకు ఇప్పటిదాకా నీ కచ్చిత్తే నిర్జిత క్రోధ అన్నావు కదా, నిజంగా కోపం ఉందయ్యా, ఆ కోపం లేదు ఇప్పుడు. ఎందువల్ల సౌమ్యేన చక్షుష పూత అస్మి, నీ మీద చిన్న చిరు కోపం ఉంది ఇప్పటిదాకా, ఆ కోపం ఎందుకు ఉంటుంది ఇంకా, నీ సౌమ్యమైన సాత్వికమైన దృష్టితో పూత అస్మి పవిత్రురాలనైపోయినాను, నా గురువులు చెప్పారు కాబట్టి నిన్ను పూజించాలని అనుకున్నా, నిన్ను చూడాలి నీకు ఆతిథ్యం ఇవ్వాలి అనుకున్నా, నా గురువులు చెప్పారు కాబట్టి ఆ మాట వినాలి అనుకున్నా, నువ్వు వచ్చేదాకా ఉండాలి అనుకున్నా, కానీ ఇంకా ఎలాడే ఇంకా ఎక్కడున్నాడినా అనుకుంటూ చిన్న చిన్న నీ మీద చిన్న 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 కోపాలు ఉండేవి కదా, అదంతా పోయింది నీ సౌమ్యమైనది. రాముడు చాలా ప్రేమగా చూచాడనమాట, చాలా అచక్షుష తవ సౌమ్యేన చూచి పూతాస్మి, పూతాస్మి అనే పదవులకు వ్యాఖ్యానం చేస్తూ గోవిందరాజులు అంటారు, ఇప్పటిదాకా నేను ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాను, అంటే ఈ జన్మలో కాకపోవచ్చు, ఈ జన్మకి ముందుండే అనేక జన్మలలో సంచిత పాపములు చాలా ఉంటాయి, కాబట్టి ఆ పాపములన్నీ తొలగిపోయాయి. పూత అస్మి అఘ అఘ వినాశౌ అని అంటారు, అశ్లేష వినాశౌ భవత, బ్రహ్మసూత్రములలో అశ్లేష వినాశములు కలుగుతాయి. అశ్లేషం అంటే ఇక ముందు రాబోయే పాపములు అంటకుండా ఉండుట, వినాశము అంటే ఇంతకుముందు జన్మలలో ఉండే పాపములన్నీ తొలగుట, సంచిత పాపములన్నీ తొలగుట, రాబోయే ఆగామి పాపములన్నీ రాకుండా ఉండుట, ఇది అఘ వినాశౌ అశ్లేష వినాశౌ అని అంటారు వ్యాఖ్యానంలో. కాబట్టి పూతాస్మి, నా సంచిత పాపములన్నీ పోయాయి, గమిష్యామి అక్షయాన్ లోకాన్ త్వత్ప్రసాద అరిందమా, మీ యొక్క ప్రసాదము వలన, ఈ ప్రసాదం అనే మాట ధాతు ప్రసాదాన్ మహిమాత్మనస్తే ఉపనిషత్తులో ముండకోపనిషత్తులో ధాతు ప్రసాదాతు మహిమాత్మన అని వాక్యం, అంటే భగవంతుని యొక్క దివ్యానుగ్రహము చేతనే వీడు తరిస్తాడు అని, అందుకనే కదా ఛిద్యంతే భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయా, క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకోపనిషత్తు చెప్తుంది, కఠోపనిషత్తు చెప్తుంది ఎలాగా, భిద్యతే హృదయ గ్రంథి, భగవంతుడి యొక్క దృష్టి కరెక్ట్గా సబబుగా సజావుగా సౌమ్యంగా కనుక పడితే భిద్యతే హృదయ గ్రంథి, హృదయానికి ఒక ముడి వేసి ఉంటుంది, జీవుడు ఆ హృదయంలో ఉంటే జీవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకుండా కర్మబంధం అనే చిన్న ముడి ఉంటుంది, ఆ ముడి కాస్త తనకు తాను తెలుసుకునేలాగా విడిపోతుంది. భిద్యతే హృదయ గ్రంథి, హృదయానికి వేసిన చిన్న పీటముడి ఉంటుంది, ఆ పీటముడి దాన్ని ఒకవైపు నుంచి లాగితే గట్టిపడిపోతుంది, జాగ్రత్తగా ఒకవైపు లాగితే అనాయాసంగా తొలగిపోతుంది కదా, పీటముడి అంటేనే అర్థం కదా, అలా వేస్తారు జాగ్రత్తగా వేస్తారు, లూజు ముడి అంటారు సాధారణ, అది కనుక తీయడం సరిగ్గా రాకపోతే అది పీటముడిలా తయారు, ఆ ముడి అతని దృష్టి వల్ల మాత్రమే అనాయాసంగా తొలగుతుంది, కాబట్టి భిద్యతే హృదయ గ్రంథి ఉపనిషత్తు చెప్తుంది. ఛిద్యంతే సర్వ సంశయా, ఎన్నో సందేహాలు ఉంటాయి అవన్నీ ఛిద్యంతే చల్లా చెదురైపోతాయి, క్షీయంతే చ అస్య కర్మాణి, ఇతని కర్మములు అంటే పాపములన్నీ, పాపములు పుణ్యములు కూడా, పుణ్యములు కూడా బంధకములే పాపములు కూడా బంధకములే, అదేమిటండి, అందుకనే ఛాందోగ్య ఉపనిషత్తు పుణ్యపాపే విధూయ, పుణ్యాన్ని పాపాన్ని కూడా దులిపేసుకోండి రా బాబు అని చెప్తుంది, దులుపుకోవడం దీనికి పుణ్యం చేయాలి కదా, అంటే పుణ్యము నీకు సంఖ్యలే పాపము నీకు సంఖ్యలే కదా, పాప ఒక వ్యక్తిని బంధించాలనుకుంటే ఇనప సంఖ్యలతో బంధించాలనుకోండి బాధగా ఉంటుంది,
బంగారు సంకెళ్ళతో పనిచేస్తే బాధ ఉండదా? సంకెళ్ళు ఇనపవైనా బాధే, బంగారమైనా బాధ, బంధం బంధమే కదా అది. బంగారం సంకెళ్ళతో వేశారంటే నేను చాలా గొప్పదాన్ని అనుకుంటున్నా చిరక. బంగారు పంజరంలో పెట్టినా అది బంధనమే, ఇనప పంజరంలో పెట్టినా బంధమే కదా. పుణ్యము కూడా బంధకమే, పాపము కూడా బంధకమే. పుణ్య పాపే అందుకనే పుణ్యం వస్తున్నా ఇది నాకు అనుకున్నామా? మనం తప్పులో కాలేసినట్టు లెక్క. పాపం వస్తుంటే నేనే చేశానుకున్నావా? తప్పులో కాలేసినట్టు లెక్క. ఈ రెండు నీకు నేను ఇబ్బంది పెట్టేవి కాబట్టి పుణ్యము అక్కర్లా, పాపము అక్కర్లేదు, నాకు భగవంతుని అనుగ్రహం చాలు అనుకున్నప్పుడే మనం తరిస్తాం. కాబట్టి పుణ్యకర్మలు చేయండి, పుణ్యకర్మలు చేయండి అంటే పుణ్యకర్మలు పుణ్యం కోసం చేశామా? అక్కడ చిన్న మాయ. పుణ్యకర్మలు ఆచరించండి, ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం కోసం కనుక మనం చేశామా? మనం తప్పులోకి పెడుతున్నట్టు లెక్క. పుణ్యం కోసం చేయకూడదు. శాస్త్రం చెప్పింది, అది పుణ్యం అంటున్నారు కాబట్టి, శాస్త్రం చెప్పింది కాబట్టి దీనివల్ల నా మాట వాడు పాటించాలని భగవంతుని యొక్క ఆనందం కోసం నేను చేస్తా అన్నారు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే భగవత్ ప్రీత్యర్థం లేక పరమేశ్వర ప్రీత్యర్థం అని ఎందుకు చెప్తాను? నువ్వు చేసే పని నీకోసం కాదన్నమాట. ఆయన చెప్పిన పని నేను చేశాను కాబట్టి ఆయన ఆనందిస్తాడనే భావన సంకల్పంలో ఉండాలి తప్ప, ఈ పుణ్యం నాకు పాపం నాకు వద్దు, పాపం ఏదో చెడైతేమో భగవంతుడికి నన్ను దయలేదండి, పుణ్యం వస్తే నేనే చేశాము, ఈ భావనలన్నీ తొలగిపోవాలంటే పుణ్యము అక్కర్లా పాపము అక్కర్లా. కర్పూతా అని క్షీయంతే చ అస్య కర్మాణి, వీడి కర్మములన్నీ క్షీయంతే నశించిపోతాయి. ఎప్పుడు? తస్మిన్ దృష్టే పరావరే, ఆ భగవంతుడు నిన్ను చూస్తే కనుక. నువ్వు భగవంతుని చూడం కదా, భగవంతుడు నువ్వు చూడడం ఎప్పుడు? నీ కర్మ కొద్ది నువ్వు చూస్తూనే ఉంటావు. నీ వైపు చూడాలంటే నువ్వు ఎంత దానికి అర్హత పొంది ఉండాలో ఆ అర్హత పొందడం కోసమే నిత్యము భగవంతుని ఆరాధించడం, నిత్యము భగవంతుని ఆలయానికి వెళ్ళడం, నిత్యము భగవద్ ఉపాసన చేయడం దేనికి అంటే ఎప్పటికైనా అది చూడబోతారా అని ఉద్దేశం తప్ప. నువ్వు చేసే ఆరాధన నేను ఆరాధన చేశాను, నాకెందుకు చూడవు, నీకేదో నీకు ఆర్యం పెట్టా, నాకెందుకు అనుగ్రహించవు అంటే అంతకంటే మూర్ఖుడు ఒక ఉండడం అన్నమాట. కాబట్టి తస్మిన్ దృష్టే పరావరే, అతనికి దయ కలిగి నిన్ను చూస్తే ఇవన్నీ అవుతాయి. రాముడు ఇప్పుడు దయ కలిగి చూశాడు. నిజంగా రాముడు దారి తప్పి ఈ పక్కకు వచ్చి శబరి కోసమే వచ్చాడు. రాముడు వెతుక్కుంటూ వెళ్ళిన భక్తురాలు కదా ఈవిడ. కాబట్టి అంత గొప్పతనం ఇవిడ కలిగింది కాబట్టి పూతాస్మి రఘునందన, చాలా ఆనందంగా ఉందయ్యా, నా సంచిత పాపములన్నీ పోయాయి. గమిష్యామి అక్షయాన్ లోకాన్, తిరిగి రాని లోకములకు వెడతా. ఇందాకనేముంది స్వర్గశ్చైవ అంది, స్వర్గము తిరిగి వచ్చే లోకం కదా, కాబట్టి అక్కడ స్వర్గానికి కూడా అర్థమేంటి? తిరిగి రాని లోకం ఏదైతే ఉంటుందో దానికి స్వర్గం అని పేరు. భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు, ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వస్తే మళ్ళీ తిరిగి రాకుండా ఉంటావో ఆ చోటు నాది అని తాను చెప్పాడు కాబట్టి ఈ శబరి కోరుకున్న చోటేది అక్షయాల్లోకాన్. మళ్ళీ పుణ్యపాప కర్మములు ఏవి అంటకుండా అవి తరిగిపోకుండా, తరిగితే మళ్ళీ భూలోకంలో పడిపోకుండా ఉండే తిరిగి రాని లోకములు నేను పొందుతా. ఎలా చూసినా త్వత్ప్రసాదాత్, నీ యొక్క అనుగ్రహం వల్ల. అంటే శబరి రాముణ్ణి ఒక రాజకుమారుడుగా చూడలేదు అనేది స్పష్టము అని తెలుసు కదా. ఇంత సిద్ధురాలి, ఇంత గొప్ప సిద్ధురాలయ్యి పూర్తిగా భగవంతుడిగా కురుస్తుంది. తత్ప్రసాదాత్, నీ యొక్క అనుగ్రహం వల్ల. అరిందమ, అరిందమ అంటే అర్థం శత్రువులను జయించువాడా, ఒక ఆశీర్వచనం. సిద్ధురాలు కదా ఇక, నీవు నీ శత్రువులందరినీ జయిస్తావు అని ఆశీర్వదించింది ఒక కోణంలో. రెండవ కోణంలో నన్ను మళ్ళీ ఇప్పుడైతే నీ అనుగ్రహం పొందా, మళ్ళీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు వేరే వేరే పాపాలు నాకు అడ్డుకునే అవకాశం ఉంది కదా. నేను వద్దనుకున్నా రావాల్సిన పాపములు కొన్ని ఉంటాయి, కర్మలు. నేను ఈ జన్మలో నిన్ను ఇక్కడ ఏదో తపస్సమాధిలోకి వెళ్ళిపోయినా మళ్ళీ ఆ కర్మలన్నీ ఉండి మళ్ళీ నాకేదో జన్మనిచ్చి మళ్ళీ పుట్టిస్తాయి కదా. అరిందమ, ఆ శత్రు యొక్క శత్రు స్థానీయములైన ఆగామి పాపాలని కూడా లేకుండా చేయగలిగిన వాడివి నీవు కదా అంది అని వ్యాఖ్యలు చెప్తారు. అరిందమ అనే పదంలో ఉండే అర్థం అది ఏం చెప్తారు అని మీ గురువుగారి గురు శుశ్రూష విన్నావా అని అడిగాడు కదా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తోంది. ఎప్పుడు తెలుస్తున్నా రామా, ఇంకా కొంచెం చదువు ఏర్పడింది, రాముతో కొంచెం మాట్లాడచ్చు అందంగా,
ఆయనతో సంభాషించచ్చు అనిపించింది. చిత్రకూటం పై ప్రాప్తే, నువ్వు చిత్రకూటం మీద దిగావని ఎప్పుడైతే నువ్వు చిత్రకూటం చేరుకున్నావో అప్పుడు చెప్పారు మా గురుగారు. రాముడు చిత్రకూటం మీద ఇప్పుడే వచ్చాడమ్మా శబరి, మేము వెళ్ళిపోతాం ఇక్కడ, వెళ్ళిపోయి నువ్వు ఉండు, నువ్వు రాముడు వచ్చాక ఆతిథ్యం ఇచ్చే వద్దు గాని అన్నారు. చిత్రకూటం పై ప్రాప్తే, నువ్వు ఎప్పుడే చిత్రకూటానికి వచ్చావో ఇంకా భరతుడి దగ్గర రాలా, చిత్రకూటం మీద ఉండాలనుకుని నువ్వు చిత్రకూటం మీద ఉన్నప్పుడు విమానై రతుల ప్రభై, పెద్ద పెద్ద విమానాలు, దివ్యమైన విమానాలు వచ్చాయి ఈ ఆశ్రమానికి వస్తే. ఇతస్తే దివమారూఢ, ఇక్కడ ఒక వాళ్ళు కొత్త వాళ్ళు ఏమన్నా వస్తే మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ చూపిస్తే ఆతృతం ఉంటుంది. ఇక్కడే మా గురుగారు ఇక్కడే కూర్చున్నారు, ఇక్కడే వాహనం దిగింది, ఇక్కడే ఎక్కారు, ఇక్కడి నుంచి విడిపోయారయ్యా. ఇతస్తే దివమారూఢ, ఇక్కడి నుంచి పరమపదానికి వెళ్ళారయ్యా వాళ్ళు. యానహం పర్యచారిషం, ఎవరినైతే నేను సేవించానో, ఎవరినైతే నిత్యము సేవిస్తున్నానో వాళ్ళంతా నా కనుల ముందు విమానములకి ఇగో ఇక్కడి నుంచే అలా వెళ్ళారయ్యా పై వైకుంఠానికి అని ఆ ప్రదేశం చూపించింది. కచ్చిత్తే గురు శుశ్రూష అనే పదానికి అర్థం ఇది అని తైశ్చాహం కుత్త, వాళ్ళు ఎక్కాక దాశబరి అంటారేమో అని నేను కూడా ఎక్కుదారు ప్రయత్నం చేస్తూ ఉంటే వాడు ఆగాదు అన్నారు. తైశ్చ అహం కుత్త ఇలా చెప్పబడ్డా. నిజంగా నేను కూడా ఎక్కేద్దాం అనుకున్నా విమానం, ఆ గురుగారు వదిలిపెట్టారంటారు, ఆయన యొక్క ఆసనం నా దగ్గరే ఉంది, ఆయన పాత్ర నా దగ్గరే ఉంది, ఆయనకేమో కావలసిన ఉంది నా దగ్గరే వస్తా, బ్యాగ్ అంతా నా దగ్గర ఉంటాయని వెళ్ళిపోతాయి. కానీ నేను ఎక్కుదాం అనుకుంటే ఆయన అన్నారు తైశ్చ అహముక్త ఆగాము ధర్మజ్ఞై, అదంతా గొప్ప ధర్మజ్ఞులు, అదంతా ఎలాంటి ధర్మజ్ఞులు, ఈవిడికి మోక్షము కలగగలిగే, మోక్షము పొందగలిగే స్థితి ఉన్నదని తెలిసిన వాడు వాడంతా ధర్మజ్ఞులైన వారు కూడా మహాభాగై భవిష్యత్ దర్శనము చూడగలిగిన వారు కాబట్టి మహర్షిభి, మహర్షులు అంటేనే ఋషి అనే పదమునకు అర్థం ద్రష్ట అని అర్థం. ఋషి అంటే ఏదో ఒక వ్యక్తికి పేరు కాదు, ఋషే దర్శనాత్ అని శాస్త్రం. ఋషి అంటే ఋష్యతి అంటే చూడగలిగేవాడు అని అర్థం. అంటే మహర్షిభి గొప్ప చూపు వాడు. ఎంత గొప్ప చూపు అంటే అక్కడ చిత్రకూటంలో దిగిన నీవు ఎక్కడెక్కడికి వస్తావో అన్నీ నన్ను చెప్పారయ్యా. అక్కడికి బయలుదేరతాడు, అరవై రోజులు ఉంటాడు, అక్కడికి ఇలా బయలుదేరతాడు, అన్నీ చెప్పారు. నీ యొక్క రూట్ మ్యాప్ అంతా చెప్పారు. నువ్వు కాబట్టే నువ్వు వస్తావని గ్యారంటీ, వస్తావు ఖచ్చితంగా వస్తావు అనే కూర్చున్నాను. కాబట్టి మహాభాగై మహర్షిభి దివ్య దృష్టి కలిగిన మహర్షులందరి చేత ఆగమిష్యతి తే రామ సుపుణ్యం ఇమమాశ్రమం, వాళ్ళు విమానం ఎక్కిన తర్వాత అంటారు శబరి నీ ఆశ్రమానికి రాముడు వస్తాడు. అప్పటిదాకా వీళ్ళాశ్రమం కదా, అది కదా ముందు చెప్పినటువంటి వాణ్యం చెప్పిన పదం ఇదిగో శబరి యొక్క ఆశ్రమము అని ఎందుకన్నారంటే వాళ్ళు విమానం ఎక్కిన తర్వాత ఇది ఇక మా ఆశ్రమం కాదు, ఇది శబరి ఆశ్రమము అని పేరు పెట్టారు. కాబట్టి ఇది మీ ఆశ్రమం, ఆగమిష్యతి వస్తాడు రాముడు, తే ఆశ్రమం ఇమం సుపుణ్యం నీ యొక్క ఈ ఆశ్రమానికి, అంటే వెళ్ళిపోయేవాడు ఆశ్రమంతా రాసేసినట్టుగా ఈ ఆశ్రమం యొక్క ఆశ్రమంతా నీదే రాసేశాడు. ఇంకా ఆవిడ కదా పొరా పట్ట ఆవిడదే అవుతుంది, ఆవిడ పేరుతో వీరునామా రాశారు కాబట్టి శబరి ఆశ్రమం అన్నమాట. అది ఎలాంటి ఆశ్రమం, వాళ్ళు ఉన్నప్పుడు పుణ్యమేమో తప్ప ఇప్పుడు శబరి ఉంటే అది సుపుణ్యమైన ఆశ్రమం. రాముడు వీళ్ళున్నంతకాలం రాముడు వచ్చాడు లేదు, వీడు వెళ్ళిపోయాక రాముడు శబరి ఉండగా వస్తున్నాడు కాబట్టి ఇది సుపుణ్యం. ఇమ మా వాళ్ళ మాటలు, మా ఇల్లు చాలా గొప్పది అనవడంటే వాడు అనుకోవచ్చుగా, మా ఇల్లు చాలా పవిత్రమైన ఇల్లు అని ఎవడన్నా అనగలుగుతాడు ఎప్పుడనొచ్చు. ఏదైనా మహానుభావుడు వచ్చి ఆ ఇంట్లో ఉంటే మా ఇల్లు చాలా గొప్పదండి, మహానుభావులు వచ్చారు అని చెప్పాలి తప్ప నా ఇల్లు కాబట్టి గొప్పది అనడానికి వీల్లేదు. ఈనాటి దాకా మతంగ మహాంశుడు నా ఆశ్రమం గొప్ప పుణ్యమైనది అనుకోలే, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు సుపుణ్యం ఈ మమ ఆశ్రమం. ఎప్పుడు రాముడు వస్తాడు, వస్తే రాముని యొక్క శ్రీపాద స్పర్శ చేత, రాముని యొక్క ఆతిథ్యము చేత నా ఇల్లు సఫలం. సమాచార సంస్కృతంలో శ్లోకం ఎన్మనీషి పదాంభోజ రజకణ పవిత్రితం తదే భవనం నోచేత్ భకారః తత్ర లుప్యతే. ఒక మహానుభావుడు వచ్చి అతని యొక్క శ్రీపాద ధూళి అక్కడ పడితే దానికే భవనము అని పేరు, లేదా భా ఉండదు అక్కడ అంటే అడవే. ఒక మహానుభావుడు ఇంటికి రావాలి, ఇంటికి వస్తే అది భవనం అవుతుంది, మహానుభావుడు ఇంటికి రాకపోతే అది వనం.
భావం ఉండదండి. ధకార తత్ర నృత్యతే. కాబట్టి ఇప్పుడు రాముడు వస్తున్నాడు కాబట్టి ఈ ఆశ్రమము సుపుణ్యాశ్రమం, నీ ఆశ్రమం అవుతోంది అని వాడు చాలా ఆనందంగా చెప్పారు. ఇంత చెప్పిన వారు మతంగ మహావంశం ఎందుకు వెళ్ళిపోవాలి, రాముడు వచ్చేదాకా ఉండొచ్చు కదా వీళ్ళు. వీళ్ళకి ఎంతకాలమైనా శరీరాన్ని నిలుపుకోగలిగిన శక్తి కలిగిన వారు ఉండొచ్చు కదా అంటే పాపం పెడదానికి వచ్చేటప్పటికీ ఒక చిన్న ఇబ్బంది. అంతకుముందు మహర్షులందరూ కూడా రాముణ్ణి సీతాసమేతంగా చూడగలరు కదా. పాపం వీరి యొక్క దురదృష్టమేమో సీత లేకుండా రాముణ్ణి చూడవలసినటువంటి అగత్యం. అమ్మో, సీత లేకుండా రాముణ్ణి మేము చూడలేము, శోకమూర్తిగా ఉండే రాముణ్ణి మేము చూడలేము కాబట్టి ఈ శరీరములతో రాముణ్ణి ఓదార్చగలిగేటువంటి అవకాశం మాకు రాకూడదు. కాబట్టి మేము దివ్యములైనటువంటి శరీరములను పొంది రాముణ్ణి సేవించాలనుకున్నటువంటి మతంగ మహాముళ్ళు వెళ్ళిపోయారు తప్ప రాముని చూడడం ఇష్టం లేక వెళ్ళిపోతారు. రాముడు వస్తాడు నువ్వుండూరు వెళ్ళక చెప్పిన వాడు వాడే ఉండొచ్చు కదా అంటే శబరికే ఇంతకాలం నిలపగలిగే శక్తి ఉంటే వాడెంతకాలం ఉండగలరు. రాముణ్ణి చూసే వెళ్ళచ్చు కదా. సీత లేని రాముణ్ణి చూడలేము అనుకున్న మహర్షులు సీత లేకుండా రాముణ్ణి చూడలేము కాబట్టి దివ్యమైనటువంటి దేహంతో చూస్తే ఈ బంధములు ఈ బాధలు ఉండవు కాబట్టి అలా చూడాలని విడిపోయారు. అందువల్ల ఇది ఆశ్రమం. సతే ప్రతిగ్రహీతవ్య సౌమిత్రి సహితో తిథి. రాముడు ఒక్కడొస్తాడని చెప్పడం కాదు, రాముడు అడవికి బయలుదేరితే లక్ష్మణుడు కూడా వెంటే ఉంటాడని గుర్తించగలిగేవాడు వీళ్ళంతా కూడా. కాబట్టి రాముడితో పాటమ్మా సతే ప్రతిగ్రహీతవ్య సౌమిత్రి సహిత. లక్ష్మణస్వామితో కూడి వస్తాడు, లక్ష్మణస్వామితో కూడి నీ ఆతిథ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. కాబట్టే శబరి లక్ష్మణస్వామికి కూడా మొక్కింది పాదాలు పట్టుకుని. అది తమాష. లేకపోతే రాముడే కదా ప్రధానం, లక్ష్మణస్వామి గొప్పతనం ఏం తెలియదు కదా. సౌమిత్రి సహిత అతిథి, సౌమిత్రితో కూడిన వాడైన రాముడు నీకు అతిథి అంటే ఇద్దరూ సమానమైన అతిథులు అని మన మాటల్లో ఉండే భావాన్ని గుర్తించిన శబరి ఇద్దరిని సమానంగా ఆదరించింది. ఇవిడుకుండే గొప్పతనం. సుగ్రీవుడు ఇద్దరిని సమానంగా ఆదరించడు. కిష్కింధాకాండ చిన్న తమాషా ఉంటుంది, హనుమంతుడు దాన్ని కొంచెం పరిష్కారం చేస్తాడు ఆ గొడవని, ఆ తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఇద్దరిని సమానంగా ఆదరించింది. సౌమిత్రి సహిత అతిథి తంచ దృష్ట్వాన్ లోకాన్. వాళ్ళు చెప్పారు నాకు ప్రత్యేకంగా వాళ్ళు ఏం చెప్పారంటే వారిని చూచి రాముణ్ణి చూచిన తర్వాత వరాన్ లోకాన్ అక్షయాన్ త్వం గమిష్యసి, మళ్ళీ తిరిగిరాని శ్రేష్టములైనటువంటి లోకములకు నీవు చేరతావు. అంటే మా దగ్గరికి వస్తావని కదా, నేను నీ దగ్గరికే వస్తానయ్యా గురుగారు అంటే నువ్వు నా దగ్గరికే వస్తావని చెప్పాలి. నేనెట్టుంటాను తెలుసిన, ఆ లోకాల్లో ఉంటాను. ఆ లోకాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికే వస్తావంటే ఆ లోకం ఏంది అవుతుంది, అనొచ్చిన మాట అనకూడదు. ఆ లోకంలోకే నీవు వస్తావు, నీవు నేను కూడా ఆ లోకంలో సమానమైనటువంటి కైంకర్యపురులమే సేవకులమే అవుతావు ఆ లోకంలో భగవంతుడికి. కాబట్టి అక్షయాన్ లోకాన్ వరాన్ గవిష్యసి. చాలా అందమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. మయాతు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడ ఇంకా మాట్లాడమంటే గలగల మాట్లాడేసేటువంటి కొంతమంది మాట్లాడితే కొంచెం సంధిస్తే సరే ఇంకా ఆపరు. మరి బాబు ఆపరా బాబు అనేదాకా ఆపరు, మాట్లాడ మాటలు గలగల మాట్లాడేస్తారే. శబరి కూడా అలాంటిది బాబు. ఇంకా ఇంకానా గో సతే ప్రతిగ్రహి అని మయాకు వివిధం వన్యం సంచితం పురుషర్షభ. నేనేం చేశాను తెలుసు రామా, వివిధం వన్యం అడవిలో, వన్యం అంటే అడవిలో ఉండే కందమూల. మరి వివిధం అంటే వివిధం వన్యం కాదండి, అంటే అర్థం రెండు కలపకూడదట. పెద్దలు వ్యాఖ్యానంలో చెప్తారు వివిధం వేరు వన్యం వేరు. వన్యం అంటే కందమూలములు, వివిధం అంటే రకరకాల పండ్లు, చాలా పండ్లు, రకరకాల పండ్లన్నీ నేను సంచితం పురుష ఋషభ. తమాషా ఏంటంటే ఆవిడ ఈ పదమూడేళ్లుగా సేకరించి పెట్టిన పళ్ళన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాడకండ, కుళ్ళిపోకండ, పండిపోకండ, దుమ్ము కొట్టకండా అలాగే ఉన్నాయి. సంచితం పురుష ఋషభ సుషాదన్నీ ఈ పళ్ళన్నీ నీకోసమే తెచ్చారు. ఆ లెక్క పెడితే అక్కడికి అర్థం తెలిసిపోతున్నాయి లెక్క అంత. ఓహో ఇంతకాలం నా కోసం ఎదురు చూస్తున్నావా అని పళ్ళాలు అక్కడ ఉండే విధానం అంతా చూస్తే అంతకాలం నుండి నేను ఏర్పరిచిన పళ్ళన్నీ చూడవయ్యా. సంచితం పురుష ఋషభ తవార్థే నీకోసమని పురుష వ్యాఘ్ర శ్రేష్ఠుడా పంపాయా తీర సంభవం. ఎక్కడెక్కడి నుంచో కాదు మళ్ళీ నీ పంపా తీరంలోని నదీ తీరంలో ఉండే పళ్ళు సర్వశ్రేష్టములు అని అంటారు. ఎక్కడో ఉండే పళ్ళు కాదు, పంపా తీర సంభవం.
ఇప్పుడు శాస్త్రం తెలిసిన ఆవిడ కదా, సామాన్యులా కాదు ఈవిడ. ఎక్కడెక్కడ పళ్ళు నాకెందుకమ్మా అంటావేమో కాదు, పంపానది తీరంలోనే ఉన్న చెట్ల పళ్ళే నేను కోసుకొచ్చాను, ఆ పళ్ళే పెడుతున్నా నీకు, కొత్త పళ్ళు పెట్టాలని చెప్తాం. అలాంటి పళ్ళు ఇక్కడ పద్మపురాణంలో శబరి యొక్క వృత్తాంతాలు ఇంకా అందంగా చెప్తాడు వేదవ్యాస మహర్షి. ప్రత్యుద్గమ్య ప్రణమ్య అథ నివేశ్య కుశవిష్టరే పాద ప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం శిరసాధార్య పీత్వాచ వన్యీహి పుష్పైహి అకార్షయతు. అక్కడ శబరి యొక్క వృత్తాంతాన్ని చెప్పేటప్పుడు పద్మపురాణంలో శబరి ఎంత నిష్ఠురాలో, ఎంత భగవద్భక్తి నిష్ఠురాలో తెలుస్తుంది. ప్రత్యుద్గమ్య ఎదుర్కొండా అక్కడ ప్రత్యుత్థాయానికి వాల్మీకి పెట్టిన ప్రయోగాన్ని ప్రత్యుద్గమ్య రాముడికి లేచి నుంచుని స్వాగతాన్ని పలికి నమస్కరించి కూర్చోబెట్టి ఆసనం వేసి కూర్చోబెట్టి పాదప్రక్షాళన చేసి ఆ తోయాన్ని శిరస్సు మీద దొల్లుకుని హాయిగా ఆ పాదతీర్థ శ్రీపాద తీర్థాన్ని తన పుచ్చుకుని ఆ తరువాత వన్యీ పుష్పై అథ అర్చయతి. వన్యీ విడిగా చెప్పారు, పుష్పై విడిగా చెప్పాడు వాల్మీకి ఇక్కడ వ్యాసుడు. అంటే అర్థం ఇక్కడ వాల్మీకి చెప్పిన ప్రయోగంలో వివిధం వన్యం కూడా వేరు వేరు అన్నమాట, అందుకోసం వ్యాఖ్యాత వేరువేరుగా రాశారు. అంటే మన మన బుద్ధి అయితే వివిధం వన్యం అంటే రకరకాల కన్నమూలాలను రాసేస్తారు, కానీ అలా రాయదు మహర్షి రాసే వ్యాఖ్యాతలు. వేదవ్యాస మహర్షి ఇక్కడ వన్యీ పుష్పై ఫలై విడివిడిగా రాశాడు కాబట్టి ఇక్కడ వివిధం అనే వాల్మీకి ప్రయోగానికి అర్థం ఏంటంటే రకరకాల పుష్పములు రకరకాల పండ్లు అని అర్థం అన్నమాట. ఆ పండుని అక్కడ చెప్పకపోతే శబరి పిచ్చిన పళ్ళను తినుతున్న రాముడు గురించి తర్వాత వ్యాఖ్యాతలు ఎవరు మాట్లాడారు కదా, శబరి ఏ కన్నమూలాల పెట్టిన తినేశారంట, శబరి పళ్ళు ఇచ్చిందని వాల్మీకి చెప్పాలి ఇక్కడ. కానీ అక్కడ వివిధం అనే పదమునకు పండ్లను వివిధములైన పండ్లను ఇచ్చుట అర్థం అన్నమాట. పంపాయ అలాగని ఫలాని ఇంకా చెప్తున్నాడు పద్మపురాణంలో, ఫలాని సుపక్వాని మూలాని మధురాని చ. ఎన్ని విశేషాలు చూడండి, చాలా బాగా పండేయి రామా ఇవి, సుపక్వాని చాలా బాగా పండేయి, మూలాని మళ్ళీ ఏదో రెండు మూడు కాపులు కాదు ఒక మొట్టమొదటి పండు వచ్చింది చెట్ట దగ్గర కూర్చునేది, చెట్టు యొక్క పండు ముందు పండిన పండు నాకు తీసుకొచ్చింది. మూలాని మధురాని చ, నేను తిన్నాను అప్పుడు ఎంత తీయగా ఉన్నాయి చూసినా, నేను చెట్లన్నీ తిరుగుతూ రోజు ఏ చెట్టు పండు తీయగా ఉంటే ఆ చెట్టు పండే కోసుకొచ్చేది. మధురాణి చ స్వయమాసాధ్య, తాను తిందిట. ఇక్కడ ఉండే పదాన్ని పట్టే శబరి ఎంగిలిగుంటివి వింత కాదే రామదాసు గారు అంటారు, రామదాసు గారే కాదు చాలా మంది కవులు అంటారు. తమ శబరి కొరికి ఎంగిలి పెట్టేంత శాస్త్రము తెలియని ఆవిడ కాదు, బాగా శాస్త్రం తెలిసిన ఆవిడ నన్ను జాగ్రత్త పెడతారండి. దైవ శాస్త్రం చక్రమహా నేను శబరి దగ్గర వర్తించు, ఇంకోటి దగ్గర వర్తిస్తే వర్తించుకున్నాను. ఇన్నాళ్ల పాటు మహర్షులకు సేవ చేసిన ఆవిడకి వాళ్ళ ఆరాధన ఎలా చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో తెలుసారు కదా. కాబట్టి ఎంగిలి పండు కొరికి ఆ ఎంగిలి ఇచ్చేంత ఆవిడ కానే కాదు. కాబట్టి ఇక్కడ పద్మపురాణంలో స్వయమాసాధ్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్యచ. వేదవ్యాస మహర్షి ఆనందపడిపోయి ఈ సందర్భాన్ని రాస్తూ అని అంటాడైనా, ఆసాధ్య పళ్ళు యొక్క ఆస్వాదన చేసి, మాధుర్యం పరీక్ష తీపి దనాన్ని టెస్ట్ చేసి, పరిభక్ష్య కొన్ని తిని అప్పుడు ఇచ్చింది. ఇన్ని చెప్పింది కాబట్టి ఇదే బాగుంది, వాల్మీకి చెప్పిన దాకంటే ఇదే బాగుందని ఇదే తీసుకున్నారంతా కూడా. అందుకనే ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గుంటివి. మనకు ఆరోగ్యం చేసేప్పుడు కూడా యా ప్రీతి విదురార్పితే మురదిపో కుంచర్పితే యాదృశి యాగోవర్ధనమూర్ధియా చ పృథుకే సన్యే యశోదార్పితే. శబరి దష్టే అంట, శబరి కొరికిన పండు అని మనం నిత్యం ఆరోగ్యం చేసినప్పుడు నేను పప్పు చేశా కూర చేశా దేవుడా తిను అనకూడదు. మనం చేసినవన్నీ కూడా ఎలా చేశామో దేశం ఎంత టేస్ట్గా ఉంటాయి, ఉప్పు వేయకుండా కొన్ని, కారం ఎక్కువై కొన్ని, వేడివేడిగా కొన్ని, పులుపులు ఇలా ఉంటాయి కదా. అప్పుడు ఏమని చెప్పాలి వస్తున్నా, నాయన భగవంతుడా యా ప్రీతి విదురార్పితే. విదురుడు ఏం పెట్టాడో నీకు తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. ఆ విదురుడు పెట్టిన తిండిని ఎంత ప్రేమతో తిన్నావో, శబరి కొరికి ఇచ్చిన పండుని ఎంత ప్రేమతో తిన్నావో, మీ అమ్మగారు ఇచ్చినటువంటి స్తన్యమును ఎంత ప్రీతితో ఆస్వాదించావో,
మా మునుపత్తులంతా దొడ్డిదోవన ఆరిగింపు కాకుండా నీకు పెట్టేసిన పదార్థాలన్నీ ఎంత హాయిగా వెక్కేశావు, అలాగే నేను చెప్పిన నేను పెట్టిన ఆరిగింపు కూడా తిను అనాలి. ఆరిగింపు పెట్టేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా ఆరింపు తిను 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 అనడానికి వీల్లేదు. ఈ శ్లోకం అందుకే మొత్తం అన్ని కుదిరిచి శ్లోకం కుదిరిచారు. యా ప్రీతి విదురాపితే మురలిపో కుంత్యర్పితే యాదృశి. కుంతి ఎలా ఇచ్చిందో నీకు, యా గోవర్ధనమూర్ధి యా చపు యా గోవర్ధనమూర్ధి. గోవర్ధనం దగ్గర ఆ అమాయకులైనటువంటి గొలవారంతా నీకు ఎలా పెట్టారో అలా, అప్పుడు ఎంత ప్రేమతో తిన్నావు, అలాగే నేను పెట్టారని కూడా తిను. యా చపుచుకే కుళ్ళిపోయి, ఇక ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కుళ్ళిపోయి చదరపు పురుగులు పట్టేస్తే దాన్ని మెల్లగా జల్లించి ఆ చేరుడు భార్య ఇస్తే అవి ముక్క వాసన వచ్చే అటుకులు ఇస్తే అబ్బాబా ఎంత బాగున్నాయని తిన్నానే అలా తిను. యా చపుచుకే స్తన్యే యశోదార్పితే. యశోద సన్యం ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా తన్యే యశోదార్పితే భారద్వాజ సమర్పితే. భారద్వాజ మహర్షి అసలు ఏమీ మర్యాద లేకుండా రాముడికి పెట్టాడు, సకల మర్యాదలతో భరతుడికి పెట్టాడు. ఈ వార్త తెలిస్తే రాముడికి మండదండి, కోపం లేదండి. నా కోసం వచ్చే భరతుడికి మాత్రం అన్ని బిందులు పెడతావా, నేను వస్తే ఒక అండ ఒక మూలం పెట్టి పంపించేస్తావా అని కోపం రావద్దు. కానీ భరద్వాజ మహర్షి పెట్టిన బిందుని ఇచ్చిన ఆతిథ్యాన్ని విందు భరతుడికి ఆతిథ్యాన్ని ఎంత ప్రేమతో ఎంత కడుపు నిండా తిన్నావో. భారద్వాజ సమర్పితే శబరికా దష్టే. శబరి కొరికినప్పుడు ఎంత ప్రేమగా తిన్నావయ్యా అని శ్లోకంలో. కానీ కొంచెం మనవాళ్ళు దష్టే అంటే బాగుండలేదు ఇంగిలి కదా అని శబరికా దత్తే అధరే యోషిత అని మార్చారు. దత్తే అంటే శబరి ఇచ్చిన పండు అన్నారు. వాల్మీకి యొక్క దృష్టికోణం ప్రకారంగా శబరి ఇచ్చిన పండు, వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి ప్రకారంగా శబరి కొరికినప్పుడు రెండు మనకు ఉపాధయాలి. శబరి కొరికినా రాముడికి ఇష్టమే, కొరక్కండా ఇచ్చినా రాముడికి ఇష్టమే. రాముడికి ఇష్టం మనకెందుకు, కాబట్టి శబరి కొరికి ఇచ్చింది అనడంలోనే ఒక ఆత్మీయత ఉంటుంది. కానీ శాస్త్రీయంగా చెప్పేటప్పుడు శబరి అలా చెయ్యదు, శబరి చాలా గొప్ప ఆవిడ, అది ఆరాధనాక్రమం తెలుసు, శబరి ఇచ్చిన పళ్ళు అని చెప్పాలి. అందుకని శబరికా దత్తే అని మార్చారు. శబరికా దష్టే ఒక పాఠం, దత్తే ఒక పాఠం. అధరే యోషిత గోపికా స్త్రీలంతా వాళ్ళ అధరాంతాన్నే ఇచ్చారు. అలాగా ప్రీతి మునిపత్తి భక్తి రచితేతి. ఆ మునిపత్తులంతా కూడా హోమానికి హవిస్సు కావాలి. ఒక యజ్ఞం చేసుకుంటే హవిస్సు తయారు చేస్తారు, అదంతా అయ్యాక అక్కడ నివేదన చేసి అప్పుడు మహర్షులంతా తిన్న తర్వాత ఆడవాళ్ళు తినాలి, ఆడవాళ్ళు తిన్నాక అడగనా పెట్టాలి. అది నియమం, యజ్ఞంలో ఉండే నియమం. మహర్షులు యజ్ఞం చేస్తూనే ఉన్నారు, ఒక పక్కన కృష్ణుడు వెళ్ళాడు, ఒకటి ఆకలి ఇస్తాం అన్నం పెట్టాలా అడగమన్నాడు ఒక గోపికుడిని పంపించి. వీళ్ళంతా కూడా ఆవు పెద్ద కథ అనుకోండి. సరే వీళ్ళు వెళ్ళారు, వాడు కాదన్నారు. వాళ్ళు యజ్ఞం కాకుండా ఆరగింపు చేయకుండా తమ భర్తను తినకుండా కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడికి పెడితే అదే కదా ఆరగింపు అనుకుని వాళ్ళు దొడ్డుదోవన ఈ కొత్త క్యారేజీ అన్ని కూడా పంపించారు వాళ్ళందరికీ. యా యా మునిపత్తి భక్తి రచితేతి. ఆ మునిపత్తులంతా భాగవతంలో ఎంత అందంగా నీకు దొడ్డుదోవలని క్యారేజీని పంపించారో అప్పుడు ఎంత బాగా తిన్నావో నువ్వు. అత్ర అర్పితాం తాం గురు, నేను ఇచ్చే పదార్థాలని కూడా అలా అనుకుని ఆరగించవయ్యా అని ఆరగింపు పెట్టాను. ఎప్పుడు నీమో ఆరగింపు చేసేటప్పుడు ఇలా అనుకుని పెట్టాను. ఎంతసేపు అనుకుంటాను, విధుడు పెట్టినట్టు ఇలా తినడం చేయి చూపి ఇలా యాంత్రికంగా 32 సార్లు చూపించుకున్నా కదా అని ఇలా చూపించుకోండి. ఈ 32 సార్లలో ఈ భావాలన్నీ తొలగి కదిలిపోవాలి, అప్పుడు ఆరగింపు సార్థకమవుతుందన్నమాట. అలాగా ఎందుకు వచ్చిందంట, పశ్చాత్తు నివేదయామాస. అప్పుడు ఆరగింపు రాముడికి ఇచ్చింది, తను కొరికి ఆస్వాదించి బాగున్నాయ్యా ఇది తిను, ఇది వద్దులే బాగుందా, కొరికి అవసరం పడేసి కొరికి ఇది బాగుంది ఇది తిను అని ఇచ్చినట్టుగా అలాంటి ఇస్తే రాఘవాభ్యాం అలా రామకృష్ణుడికి ఇద్దరికి అలా ఇచ్చింది. ఎలాంటి ఆవిడ, వ్యాసుడు చెప్తున్నాడు దృఢవ్రత. ఆ దృఢవ్రత అన్ని శాస్త్రములు తెలుసు, వ్రతములన్నీ తెలుసు, అన్నీ తెలిసినా ఇలా ఇచ్చింది అని వ్యాసుడు చెప్పాడు. అందుకనే మనకి ఇది ఉపాధి. శబరి ఇంగిలి పెట్టింది అంటే మనం కాదనక్కర్లా, వాల్మీకి రామాయణంలో లేదండి అది, అబద్ధం అని అనవసరం లేదు. ఎందువల్ల ఇది పెద్దలందరికీ సమ్మతం అన్నమాట. ఫలాని ఆస్వాద్య, ఆ పళ్ళు రాముడు తిన్నాడు, తిని కాకుష్ఠ తస్యై ముక్తిం పరాం దదౌ. అది పద్మపురాణంలో శబరి ఘట్టం 5 శ్లోకాల్లో ఆవిడికి పరాం ముక్తిం దదౌ.
పరమపదాన్ని ఇచ్చాడు. పరమపదాన్ని వాల్మీకి పరమపదం అని చెప్పట్ల, అక్షయాల్లోక ఇంకో చెప్తాడు. ఇక్కడ వ్యాసుడు కంఠోక్తిగా పరమపదమును రాముడు ప్రసాదించడు. రాముడు ఎవరండి పరమపదం ప్రసాదించడానికి? సాక్షాత్ భగవంతుడు కాబట్టి, శ్రీమన్నారాయణుడు కాబట్టి, రాముడై ఉన్న రామనారాయణుడు కాబట్టి కదా. దీని కదా మనం గుర్తించాలి. ఆ రకంగా ఇచ్చాడు. ఇస్తే ఆవిడ ముక్తిని పొందింది అని పద్మపురాణంలో చెప్పారు. చెప్పిన తర్వాత ఈవిడ ఇక్కడ అంటోంది, వన్యం సంచితం పురు, ఇవన్నీ పంపానదీ తీరంలో పుట్టిన పళ్ళయ్య నీకోసం ఉంచాను. ఏవ ముక్త వలె ఆనందపడ్డాడు. సధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడు, ధర్మం తెలుసు. ఆవిడ ఎలా ఇచ్చినా అది గొప్ప ఆహారం అని భావించగలిగేటువంటి స్థితిలో ఉన్నవాడు రాముడు. శబరియా శబరీమిదం ఇలాగ రాఘవ ప్రాహ విజ్ఞాని తాం నిత్యం అబహిష్కృత. సరే ఈ పళ్ళన్నీ సరే ఈ ఆతిథ్యం నేను తీసుకుంటానే అని తీసేసుకున్నాడు అని వాల్మీకి చెప్పల. ఏవముక్త సధర్మాత్మ, ఇలా పలకబడిన వాడైన రాముడు ధర్మ అప్పుడయ్యను అంటే అర్థం ఏంటి? ఆవిడ పెట్టినట్లుగా తినను, కడుపారా తినను అని చెప్ప ఇక్కడ వాల్మీకి చెప్పల. చెప్పకపోయినా అక్కడ భావన అదే. ఏవముక్త ధర్మాత్మ అభూత్ శబరి ఇదం, శబరి పెట్టినటువంటి ఆతిథ్యాన్ని చాలా ఆనందంగా శాస్త్రీయంగా తినేశాడు. రాఘవ ప్రాహ, ఆవిడ మళ్ళీ మాట్లాడతాడు. ఇంకా ఆర్యం పెట్టి నివేదన చేసేటప్పుడు పళ్ళు పెట్టేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు కదా, ఎక్కువ మాట్లాడించకూడదు కదా. రాముని మామూలుగా మౌనంగా పెట్టేసి తినేసిన తర్వాత మళ్ళీ ఈవిడ గలగలా మాట్లాడేవాడు కదా, ఆపేసింది కదా. రాముడు మాట్లాడుతున్నాడు, రాఘవ ప్రాహ విజ్ఞాని తాం నిత్యం అబహిష్కృతాం. చాలా అందమైన పదం అబహిష్కృత, అంటే బయటకు గెంటబడని ఆవిడ. ఈవిడ అంటే అర్థం, ఈవిడికి ఆత్మజ్ఞానాన్ని బోధించే స్థితి కలిగినటువంటి జాతి కాదా. శబరులకు, శబరులకైనా కోయవారికైనా ఆత్మజ్ఞానాన్ని బోధించరాదు, దానికి నియమం ఉండదు. ఏ వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కానీ ఈవిడ చూస్తే గొప్ప గొప్ప యజ్ఞములు చేసిన ఆవిడలా ప్రవర్తిస్తుంది. ఆవిడ యొక్క ప్రవర్తన ఒక 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 ఉత్తమోత్తముడైన విప్రోత్తముడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు కాళ్ళు కడుగునే నీళ్ళిచ్చే దగ్గర నుంచి అన్నం పెట్టి నీళ్ళిచ్చేంత వరకు ఎలా ప్రవర్తిస్తుంది, పెద్దల దగ్గర అన్ని ధర్మాలు తెలిసి ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రతి పని కూడా గొప్ప విప్రోత్తముని భార్య వలె, విప్రోత్తముని యొక్క ఇల్లాలు వలె ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈవిడ చాలా గొప్ప. కానీ అబహిష్కృతాం విజ్ఞాని, ఆత్మజ్ఞానానికి తగని జాతిలో పుట్టినప్పటికీ కూడా ఆత్మజ్ఞానాన్ని నిండుగా పొందిన శబరి. రాముని యొక్క హృదయంలో మాట, రాముడు పూర్తిగా ఆత్మజ్ఞానము కలిగిన ఆవిడ అని గుర్తించాడు. పరమాత్మ జ్ఞానాన్ని పొందిన ఆవిడ ఇంకా అని అంటున్నాడు. సరే ఇవన్నీ సరే నాకు ఆతిథ్యం ఇచ్చావు, కానీ నాకు దను సకాశ తత్వేన ప్రభావంతే మహాత్మన శృతం ప్రత్యక్షమిచ్చామి సంద్రష్టుం యది మన్యసే. పాపం ఈవిడ రాముడికి పెట్టేసి వెళ్ళిపోదాం, గబగబాకి గురుగారికి వెళ్ళిపోదాం అనుకుంటుంది, అయిపోయింది కదా. కానీ ధనువు అంటే కమంతుడు ఏం చెప్పాడు, ఆ గురువుగారి గొప్పతనం అంతా నేను చెప్పడం కాదు రామా, నీకు శబరి చెప్తుంది అన్నాడు కదా అన్నాడు. రాముడికి అప్పటి నుంచి కొంచెం క్యూరియాసిటీ వినాలి, వాళ్ళ గురువుగారు ఎంత గొప్ప వాళ్ళో వినాలి, ఈవిడేం చెప్తుందో వినాలి. అప్పటికే కబంధుడు ఏం చెప్పాడు, ఇక్కడ పళ్ళన్నీ పూలన్నీ ఇలా వాడకుండా ఉన్నాయి అంటే అర్థమేంటి, ఆ మహర్షి యొక్క ప్రభావము అని చెప్తూ వస్తే ఇవే ఇంత బాగుంటే మనం వచ్చే దారిలో ఉండే పళ్ళన్నీ కూడా అలాగే ఉన్నాయి, మరి ఆశ్రమంలో ఇంకా విత్తనం ఉంటాయి కదా, అది తెలుసుకోకపోతే ఎట్లా, భద్రాచలమో ఏదో క్షేత్రంకో పెడితే అక్కడ ఉండే అంశములన్నీ గుర్తించకపోతే ఎట్లా, ఏదో ఒక రాముడు విషయం పడిపోదాం టైం అయిపోతుంది అనుకుంటే సరైనటువంటి యాత్ర అవుతుందా. కాబట్టి రామునికి తీర్థయాత్ర వలె ఉంది ఇక్కడ, రామునికి గొప్ప క్షేత్రానికి వచ్చినట్టుగా భావిస్తున్నాడు రాముడు. వ్యాఖ్యానం చెప్తారు, రాముని యొక్క ఈ సందర్భాన్ని మీరు గమనిస్తే తీర్థయాత్రలు చెయ్యండి, తీర్థయాత్రలో ఉండే విశేషములన్నీ గ్రహించండి, అక్కడ ఉండే ఆ క్షేత్రంలో ఉండే పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కనుక్కుని వాళ్ళని సేవించండి, ఇవన్నీ చెబుతున్నాడని గోవిందరాజస్వామి వ్యాఖ్యానంలో రాస్తారు. అందుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా రాముడని, ఇదంతా ఆనందవ్వా ధనో సకాశాత్తత్వేన. ఆ ధనువు కమంధుడు నాడే మా కొన్ని విషయాలు చెప్పాడు, ప్రభావంతే మహాత్మన మీ గురువుగారు మతంగ మహర్షి చాలా గొప్పవాట కదా, శృతం ప్రత్యక్షం ఇచ్చాను చాలా గొప్పవాడని అతను చెప్పాడు, నేను కళ్ళారా చూడాలనుకుంటున్నా మీ గురుగారు గొప్పతనాన్ని.
రాముడు అడిగి మరి తెలుసుకుంటున్నాడు, ప్రత్యక్షమిచ్చామి సంద్రష్టుం యది మన్యసే, నీకు మనసులో నాకు చూపించాలని గనక ఉంటే అవ్వా నాకు చూపించవా అని. అప్పుడు నారికసుని ఓ మర్చిపోయినయ్యా అని అంటా కదా, వృద్ధురాలి కదా, మతి మరపు వస్తుంది కదా, వాళ్ళ గురువులు చెప్పారు బాబు చక్క ఆశ్రమం అంతా చూపించని చెప్పారు కదా, అరే మర్చిపోయాను నిజమే కదా, హే దిమన్యసే నీ మనసులో అనుకుంటావు కదా అన్నాడు రాముడు. అంటే నిజమేనయ్యో, నీకు నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీకు ఎప్పుడు చూపిద్దామా అని అనుకున్నా, నువ్వు వచ్చాక అంతా మర్చిపోయా. ఆ భావన కలగడం కోసం ఎది మన్యసే, నీ మనసులో ఇదివరకు కనుక నీవు అనుకుని ఉంటే, నాకు చూపించాలనుకుని ఉంటే అవ్వా నాకు చూపించవా అంటే నాకు కలుసుకుని నెత్తి మీద కొట్టుకుని అవునయ్యా ఏ తత్తువచనం శుస్వ నిజమే కదా అనుకుని ఆ మాట విని రామవక్త్రాతు వినిశ్రుతం. వాళ్ళ గురువుగారు చెప్పారు, తనకి అభిప్రాయం ఉంది, వచ్చినవాడు అవ్వా నాకు అది పెట్టప్పుడు మనకి ఏదో పిల్లవాడు వచ్చాడనుకోండి, ఎక్కడో ఎప్పుడో ఏదో ఉద్యోగంలో ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలో బతుకు, ఇప్పుడంతా అదే బతుకులు కదా, రాక రాక వచ్చాడు వాడి కోసమని చాలా చేసేసాము, అది ఇది చాలా చేసాం, వాడికి ఏదో ఇష్టం, ఏ జిలేబీ ఇష్టమో ఏ మైసూర్ ఏదో ఇష్టం ఉంటుంది అది కూడా చేసాం. చేస్తే వాడు అన్నీ పెడుతున్న నాకు ఆ మైసూర్ బాగా పెట్టవా అవ్వా అంటే అరే మర్చిపోయాను రా అసలు నీకోసమే చేశాను రా అంటూ తెస్తారే. అలాగా అడిగించుకుంటే ఆ పిల్లవాడు అడిగితే రామవక్త్రాతు వినిశ్రుతం, రాముడి నోటి వెంట మీ గురువులు గొప్పతనని చెప్పవా, నువ్వు అనుకుంటే చెప్పు సుమా, నేను కళ్ళారా చూడాలనుకుంటున్నాను అని చెప్పేటప్పటికీ ఇంకా మహదానందపడి శబరి దర్శయామాస. ఇంకా ఆవిడ కంగారు ఇంత అంత కదా, ఒక కంగారు పడేటువంటి ఆడవాళ్ళలా ఉంటారు, ఆడవాడు కదా మగవాడైనా ఒక మంచి పెద్ద వ్యక్తి వచ్చి నాకు అది బా ఇది బా అంటే విదురుడి యొక్క సంగతి మనం చూడలా. ఏం చేశాడు, పీట వేసి కూర్చోమన్నాడు, ఆగాగన్నాడు, పీట పెట్టడం కూర్చున్నాడు, ఎక్కాడు బాగుంది ఇప్పుడు కూర్చోమన్నాడు, ఇప్పుడు కూర్చోకున్న తర్వాత అక్కడ బాగుండదేమో అని పేట తీసి పక్కన వేశాడు, ఇప్పుడు కూర్చోవాలి, ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి, పేట తీసిన చోట కూర్చోవాలా పేట మీద కూర్చోవాలా అనుకుంటారు. కృష్ణుడు గబగబా ఉండే కంగారులో ఇలా తీసి తొక్క తొక్క ఇచ్చి పండు పారేసి బాగుందా పండు అంటే ఇది తొక్క తింటూ బాగుందయ్యా అన్నాడు కృష్ణుడు. ఎంత కంగారు పడ్డాడో అంత కంగారు పడుతుంది, సాము భౌ తద్వనం మహతు అడవంతా చూపించేది, మొత్తం అన్ని అడుగుడుగు మా ఇంట్లో ఉండేవన్నీ చూపించే, మనం కొత్త ఇల్లు కట్టుకుంటే ఇది బాత్రూమ్ అండి, ఇది టైల్స్ అండి, కొత్త ఫ్యాన్ అండి, మనకి అందరి ఇళ్లలో ఉన్నదైనా మనం చూపిస్తామే, మరి ఎవరికి చందని గొప్ప గొప్ప వస్తువులు మన దగ్గర ఉంటే చూపించద్దండి. శబరికి ఆ కంగారులో పశ్య మేఘఘన ప్రఖ్యం మృగపక్షి సమాకులం పతంగవనమిత్యేవ విశ్రుతం రఘునందన. అక్కడ దాకా వెళ్ళలేం రామా, ఆ వనాన్ని చూడే, ఇదంతా మా మతంగ వనమే, ఇక్కడ ఉండే ప్రతి పండు ఏ ఋతువుకి సంబంధించినవి, అన్ని ఋతువుల్లో అన్ని పండ్లు ఉంటాయి, అన్ని కాలాల్లో అన్ని పుష్పాలు ఉంటాయి, ఎప్పటికైనా పండు రాని కింద పడడం అంటూ ఉండదు, దానికి అనుకుంటే మా మతంగ మహాముని ఆ పండు నాకు పంపించు అంటే మాకు వస్తాయి, ఆ చెట్టే పంపిస్తుంది, అంత గొప్ప వనం ఇది. అంత మొత్తం దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఉంటాయి, ఇదే పద్ధానికి వెళ్ళిపడుతుంది, కాడ వద్దులే ఆ వనాన్ని చూడు దూరంగా అంత గొప్ప వనం అని చెప్పేసి చెప్పేసి ఇహతే భావితాత్మాన గురవేమో గురవో మే మహావని. మా గురువులు గురువులు అంటుంది తప్ప మా గురువు అని అంత ఏకవచనం చెప్పదు శబరి. ఇక్కడ గమనించండి, మా గురువులు అంటున్నారు, ఎందుకంటే సాధారణంగా చాలా గౌరవించవలసిన వ్యక్తుల్ని మనం ఎంత గౌరవిస్తే మాత్రం ఆ పదం ఏం తీరుతుందండి. మనం కొంతమందికి శ్రీ 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 జీర్ స్వామివారు శ్రీ 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 ఫలానా స్వామివారు అని పెడతాం, మూడు శ్రీలు పెడతాం, ఇంకా తీరని వాడు అనంత శ్రీ విభూషిత, ఎన్ని శ్రీలు పెట్టినా చాలండి మా గురుగారికి అనంత శ్రీ అని, మీరు ఎన్ని రాస్తారు రాసుకుంటారు నాకు అంతు లేదు అని రాస్తారు, అది అనంత శ్రీ. మరి దేవుడికి ఏం పెట్టారు, మనం మన గురువుకి ఏం పెట్టారు కదా, ఎంత పెట్టినా వల్లగారు. సాధారణంగా లోకంలో ఒక పదం ఉంది అయ్యవార్లం గారు అంటారు, మా అయ్యవార్లం గారు అండి, మమ్మల్ని కూడా గద్దెనాథుల అయ్యవార్లం గారు అంటారు మా నాన్నగారు మా తాతగారు. అయ్యవార్లం గారు అంటే అర్థం అయ్యా అంటేనే గౌరవం, ఆర్యుడు అనే పదమే గౌరవం, అయ్యవారు అంటే అయ్యవాడు కాదు కదా అయ్యవారు, అయ్యవారు అంటేనే గౌరవం మీద గౌరవం, మరి అయ్యవారులను అంటే అయ్యవారులు అంటే గౌరవం మీద గౌరవం, మళ్ళీ అయ్యవారం గారు అంటే మళ్ళీ గౌరవం మీద గౌరవం, మళ్ళీ అయ్యవారం గారులు అంటే ఏమిటి, మనసులో ఎంత అభిమానం ఉంటే ఇన్ని లూలు వస్తాయి, ఇన్ని బహువచనాలు వస్తాయి. అయ్యవారు అంటేనే గౌరవం, అయ్యా అంటే గౌరవం, అయ్యవారు అంటే గౌరవం, అయ్యవారు అంటే గౌరవం, అయ్యవార్లం గారు అంటే గౌరవం, అయ్యవార్లం గారులు అంటే అయ్యవార్లం గారండి అంటారు.
కదా, ఎన్ని గౌరవాలు పెట్టాలి. ఈవిడంటుంది గురవాహ బహువచన మాట. ఒక ఎంతమంది గురువులు అంటే ఒకడే గురువు మతం కూడా, ఆయనకు ఉండే వాళ్ళంతా శిష్యులే, వాళ్ళంతా నా గురువులే కావచ్చు, గురువు యొక్క శిష్యులంతా నా గురువులే కానీ నా గురువుగారు ఒక్కరే. కానీ గురువు అని చెప్పచ్చు నా గురవాహ మా గురువుగారు అండి. మా గురువుగారు పదాల ప్రయోగంలో కూడా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్న అంశాలు ఇవన్నీ కూడా. సాధారణంగా సంస్కృతంలో ఏకా బహువచనం రెండు ఉన్నప్పుడు తెలుగులో అయితే అన్ని వచనాలు ఒకటే, ఏకవచనంకి బహువచనంకి రెండే తేడా ఉంటాయి, ద్వివచనం ఉండదు కదా. కానీ సంస్కృతంలో అన్నీ ఉన్నప్పుడు గురుహు పశ్యతి గురుహు కథయతి అని చెప్పాలి. కానీ అలా అనడానికి వీల్లేదు. గురవః ఏవం కథయంతి, గురువు గారులు ఇలా చెప్తున్నారు. మన గురువు ఒకడే కదా నేను చెప్పింది అంటే అయినా సరే, ఒకడే గురువు అయినా ఆయన గురువు గారులు అనాల్సిందే. ఎందువల్ల అది మరియా అనకుండే లక్షణం. కాబట్టి గురవః సుపూజితః గురవో వే మే మహావరే. నా గురువులంతా ఈ అడవిలో ఎంతో ఆనందంగా ఉండేవారయ్యా. జుహవాన్ చక్రిరే తీర్థం మంత్రవన్ మంత్ర పూజితం. వెళ్ళి పంపానది తీరం దాకా వెళ్ళి నీళ్లు పోసుకోవడం కాదు, పంపా నీళ్లు పట్టరా నేను దేవుడికి ఆరాధన చేసుకోవాలి అంటే పంపానది తీర్థం వచ్చి ఆ మంత్ర కోవిదుల దగ్గర వచ్చే ఆ నెడత వాళ్ళ ఆరాధన చేసుకునేవారు. ఇయం ప్రత్యక్షస్థలి విషవాయి, ప్రత్యక్షస్థలి అంటే తూర్పు వైపు భాగం, తూర్పు వైపు ఆశ్రమం ప్రత్యక్షస్థలి. వెనుక ప్రక్క వాయువ్యం దిశలో దేవతార్చన పెట్టడం అనేది ప్రాచీన కాలంలో ఉండే నియమాల్లో ఒకటి. ఈనాడు ఈశాన్యంలో పెట్టండి అనే అభిప్రాయాలు ఎప్పటినా వాయువ్య దిశలో ఆరాధనలు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రత్యక్షస్థలి విషవై ఇక్కడ ఆరాధనా స్థలం, ఇక్కడే మా గురువులు పూజ చేసుకునేవారయ్యా. ఇయం ప్రత్యక్షస్థలి వేదిహి, ఎంత వేదిక చూసామంటా ఇక్కడే మా గురువు గారు వాడు తిరువారాధన చేసుకునేవారు. ఎత్ర మే సుసత్కృతాః తే మే సుసత్కృతాః, నేను వాళ్ళకి అన్ని అందిస్తూ ఉండేదాన్ని. ఇదిగో పుష్పాలు, ఇదిగో దర్భలు, ఇదిగో ఫలానా ఆసనాలు నేను ఇస్తూ ఉండేవాడిని, ఇస్తూ ఉండేదాన్ని. కాబట్టి నా చేత వాళ్ళంతా పుష్పోపహారం కొరువంతి. నేను మానికి కట్టిస్తే పాపం వృద్ధులైపోయి ఆ ఊగిపోతూ కళ్ళు కనిపించే ఒక మా గురువుగారికి బాగా నాకంటే వృద్ధులు వారు. అలాంటి వృద్ధులు ఒడికిపోతూ కూడా నడుము వంగిపోయి కూడా దేవతార్చన మానకూడదని, శ్రీవారాధన మానకూడదని ఉద్వేపిభి కరై శ్రమాత్, నేను ఇచ్చినటువంటి మానకంలా పట్టుకుని రోజుల్లో ఊగిపోతూ పాపం దేవుడిని ఎక్కడ చూసి ఆ దేవుడి మెడలో వేసి అమ్మయ్యా అని దండం పెడుతుండేవారు. అంటే అంత ఓపిక లేకపోయినా కూడా ఆరాధన మానకండా ఉండేంత ఆరాధన నిష్ఠులు మా గురువులు చెప్పడం కోసం ఊగిపోయే చేతులతో నేనిచ్చిన మాలికలు కూడా వేసేంత వరకు కూడా ఆరాధన చేస్తూనే ఉన్నానయ్యా. అలాంటి చెప్తోంది మా గురువుల గొప్పతనం. గురుం ప్రకాశయేత్ ధీమాన్, బుద్ధిమంతుడైన వాడు వాళ్ళ గురువుగారి గొప్పతనాన్ని లోకానికి ప్రకటించాడు. మా గురువు ఇంత గొప్పవారు, మా గురువు ఎక్కడ చెప్పుకోవడం నేను గొప్పవాడిని చెప్తాడు. మా గురువులు ఇంత గొప్పవారని చెప్పితే ఆ శిష్యునికి సార్థకత అవుతుంది. కాబట్టి శ్లోకం మనకి శాస్త్రంలో గురుం ప్రకాశయేత్ ధీమాన్, ధీమంతుడైనటువంటి బుద్ధిమంతుడైన వాడు వాడి గురువు యొక్క గొప్పతనాన్ని లోకానికి వెల్లడి చేయాలి, చేస్తేనే వాడి యొక్క జన్మ సార్థకత అవుతుంది. కాబట్టి ఇవి చెప్తాను. తేషాం తప ప్రభావేన పశ్య అద్య అపి ప్రభూద్వః జ్యోతయంతి దిశ సర్వాః శ్రియా వేద్యో అతుల ప్రభాః. ఇంతకాలమైంది కదా, ఇంతకాలమైనా చూసావా మా గురువులు వెళ్ళి పదమూడేళ్ళైందయ్యా, వాళ్ళు పూజించిన పుష్పాలే నేను ముట్టుకోలే అక్కడే ఉంది చూడు. అలా పుష్పాలు ఎంత అందంగా ప్రకాశిస్తున్నాయో చూడు. శ్రియా జ్యోతిత ప్రభాః, మంచి కాంతివంతములుగా ఉన్నాయి పుష్పములు. పుష్పములే కాదు వారు వెలిగించిన దీపారాధన కూడా అలాగే ఉంది, గాలి వస్తే ఆరిపోయేట్టుగా ఉండదు. అలాగే వారి ఆరాధన యొక్క గతులన్నీ కూడా మీరు గమనించవచ్చయ్యా, అంత బాగా ఆరాధన చేశారు వారు. అశక్నువద్భిహి తైర్గంతుం ఉపవాసశ్రమాలసైహి చింతితే అభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. మా మహర్షులు వాళ్ళ తపఃప్రభావం చేత ఏం చేసేవారంటే వెళ్ళి ఆ సప్త సముద్రాలలో మునిగి వచ్చారు. లవణ ఇక్షు సుర సర్పి దధి క్షీర మధు అంటారు. ఏడు సముద్రాలకి పేర్లు లవణ ఇక్షు సుర సర్పి దధి క్షీర మధు. అంటే దధి సముద్రం, క్షీర సముద్రం, మధు సముద్రం, సర్పి సముద్రం, ఇక్షు సముద్రం, లవణ సముద్రం, సుర సముద్రం, ఇలా ఏడు రకాల సముద్రాలు ఈ భూమండలంలో ఉంటాయి.
వాడు ఎంత గొప్పవాడు అంటే వాడు మంచి యవ్వనంలో ఉన్నప్పుడు నేను చిన్నపిల్లని కదా, నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడే వీళ్ళు ఆరాధనలోకి వచ్చా, వీళ్ళ సేవలోకి వచ్చా. వాడు యవ్వనంలో ఉన్నప్పుడు అన్ని సముద్రాల్లో స్నానం చేసి వచ్చిన వారు ఇంకా వాళ్ళు అలసిపోయి ఇంకేం సముద్రానికి పెడతాం, ఇంతకాలం చేశాం కదా చాలే అనుకుంటే ఆ సాగరాలక ఆ సముద్రాలక అయ్యో వాడు రాలేదు, ఆ మహర్షి రాలేదు, ప్రతికి స్నానం చేయలేదని ఆ ఏడు సముద్రాలు కూడా చిన్న చిన్న పిల్లకాల రూపాల్ని పొంది చూసావా, ఏడు చిన్న పిల్లకాలలు ఉన్నాయే ఇవన్నీ ఏడు సముద్రాలు అయ్యా నీకు తెలియదేమో, చెప్పలేదనుకోండి మాకేం చూస్తుంది ఏడు పిల్లకాలం అనుకుంటాం. ఈ ఏడు పిల్లకాలలు కూడా ఆ సప్త సముద్రములు వచ్చి చిన్న చిన్న రూపాలతో మా గురువులు ప్రోక్షించుకోవడానికి వీలుగా మా ఆశ్రమంతో ఏర్పడ్డాయి. సప్తసాగరాలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పి ఇక్కడే స్నానం చేసేవారు, ఇక్కడే వారి యొక్క అనుష్ఠానాన్ని ముగించుకునేవారు. కాబట్టి అభ్యాగతాన్ పశ్య అభ్యాగతములై అనుచ్చే వీళ్ళు పిలిస్తే ప్రార్థిస్తే రావడం కాదు, అయ్యో మాలో దిగి మతంగ మహామని స్నానం చేయలేదు కదా, కానీ మేమే వెళ్ళాలి అని వచ్చిన సముద్రాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అని మన కంటికి మన యొక్క బుద్ధికి ఇవి కొంచెం అతిశయోక్తులుగా కనిపించవచ్చు, కానీ మహర్షుల పట్ల ఇవేమీ అతిశయోక్తులు కావు అని దృఢంగా మనం విశ్వసించవలసి ఉంటుంది. కృతాభిషేకై ఈ సముద్రంలో వారు అభిషేకం చేసేవారు. అభిషేకం అంటే ప్రోక్షించుకునేవారు, స్నానం చేసేవారు, వారికి ఉండే గొప్ప శక్తి అది. తైహి న్యస్తాహ వల్కలాహ పాదపేష్మీహ వారు స్నానం చేసినటువంటి వస్త్రాలు ఉంటాయి కదా, వస్త్రాలు వాళ్ళకి వాళ్ళే ఈ చెట్ల మీద వేశారు. ఇంకా చూసావా నీళ్లు కారుతూనే ఉన్నాయి ఎప్పుడో 13 ఏళ్ళకి, అంటే ఇంకా వాళ్ళ యొక్క శారీరకమైనటువంటి సంపర్కము కలిగినవి ఇంకా ప్రకాశం. ధనం పెట్టుకో రామాట, ధనం పెట్టుకోవాల్సిందే రాముడు, ధనం పెట్టుకో ఆ రకంగా చూపించి నామసుష్యంతి ప్రదేశే రఘునందన. నందన అంటే పిల్లలు అర్థం కదా, అంటే ఇక్కడ తమాష ఆ పదాలు చెప్పడంలో అందం. రఘునందన చిన్న పిల్లాడు విన్నానైనా నేను చెప్పిన చేసి ధనం పెట్టుకోకుండా ధనం పెట్టుకున్నాను. లక్ష్మణస్వామి ఈయన పెడితే ఆయన పెట్టే సార్ ఈయన ప్రత్యేకం చెప్పక్కర్లా. నందన అంటే నాయన చిన్నపిల్లాడివి ధనం పెట్టుకో అని చెప్పినట్టు లెక్క. ఇంతకుముందేమో తొయ్యి దేవవరే రమ్యే దివ్యే అని నీవే దేవుడు అంది, ఇప్పుడేమో ఆవిడ పిల్లకి రాముడు చిన్నపిల్లాడు అని చూస్తున్నాడు. ఈవిడ గొప్పది, నేను చాలా గొప్పదాన్ని, ఎందువల్ల మా గురువుడు ఇంత గొప్పవారు కాబట్టి వాడి దగ్గర ఉన్నదాన్ని కాబట్టి నీకేం తెలిసి మా గురువు గొప్పదనం, నేను చాలా గొప్పదాన్ని, నువ్వు చిన్నపిల్లాడు దండం పెట్టు మొక్కు అని చెప్తోంది ఈ తల్లి ఈ అవ్వ రాముడికి. దేవకార్యాని కుర్వద్భిహి మా గురుగారు స్నానం చేసి వచ్చి దేవకార్యాలు ఆచరించేవారు. దేవకార్యాలగా యానీమాని కృతాని వై వాళ్ళు ఎలా చేశారో ఆరాధనంత క్రమంతా చెప్పి పుష్పై కువలయే సార్థం సముద్రాల కలువు పూలు పూస్తాయా, వీళ్ళ కోసం కలువు పూలు కూడా పూసి ఆ పూలు పట్టుకొచ్చి ఆరాధన చేసేవారే. ఇంకా చూసావా మలానత్వం నోపయాంతి వై ఇప్పటికీ కలువు పూలు వాడిందా చూడు వాడదు కాదేమో నువ్వు పెట్టావేమో అంటావా. వై అంటే నిశ్చయము, నేను అబద్ధం చెప్పట్లేదు సుమా. వై అనే పదానికి అర్థం నిశ్చయము నిర్ధారణము అని అర్థం. వాళ్ళు పెట్టిన పువ్వే నేను పెట్టలేదు సుమా, ఇది వాళ్లే పెట్టారయ్యా. వై అని నోపయాంతి వై అని కృత్స్నం వనమిదం ఈ అడవి అంతా కూడా దృష్టం శ్రోతవ్యంచ శృతం త్వయా అమ్మయ్య నా పనైపోయిందయ్యా మా గురువులు గొప్పతనం అంతా చెప్పేశారు చూచావు కదా చూచావా లేదా ఆ చూచాను అనాలి అంగీకారం చెప్పుకోవాలి. చూచావు కదా ఆ చూచాను, విన్నావు కదా విన్నాను, అర్థమైంది కదా అర్థమైంది అయితే నాకు అభివృద్ధి ఇచ్చేయి వెళ్ళిపోతాను. దీనికోసమే ఉన్నా, నీకు చెప్పాలి చూపించాలి నువ్వు బాగుంటానాలి అన్న తర్వాత నన్ను రమ్మని చెప్పారు మా గురువు గారు. కాబట్టి తదిచ్చామి అభ్యనుజ్ఞాత అనుజ్ఞాత నేను ఎప్పుడో అనుజ్ఞాత నీకు చూపించి వచ్చేయి అన్నారు. నీకు చూపించగలిగే నీకు చెప్పనని వెళ్ళిపోవచ్చు కదా, కానీ అలా మళ్ళీ మర్యాదేనా, నీ మర్యాద నీ యొక్క అనుజ్ఞ తీసుకుని వెళ్ళాలి కదా. అభ్యనుజ్ఞాత నీవు మళ్ళీ నాకు అనుజ్ఞ ఇవ్వాలి, మా గురువుల యొక్క ఆజ్ఞ అనుజ్ఞ ఉన్నాయి కానీ నీవు మళ్ళీ అనుజ్ఞ ఇవ్వాలయ్యా. చెప్తూ మే తత్కలేవరం ఎక్కడికి పెడతావు అని అంటావా, ఈ పాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తా, పాడు శరీరం అనుకూడదు పవిత్రమైన శరీరం, ఈ దేహాన్ని కలేవరాన్ని విడిచిపెట్టేస్తాను ఇక్కడ అంది. అంటే చాలా ఆశ్చర్యం కలిగింది, ఎంత ఏదో బట్టలు ఈ బట్టలు విప్పేస్తారు కొత్త బట్టలు కట్టుకుంటాను అన్నంత ఈజీగా మాట్లాడుతుంది కదా, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ఇక్కడే అంటూ రాముడికి ఆశ్చర్యం కలిగింది.
ఒకసర్గే కాలేదు. తేషామిచ్ఛామి అహం గంతుం యానహం సమీపం భావితాత్మన. ఇంకా నేను చూసా కదా, నేను చూసిన ఆనందంతో నా కడపంతా నిండిపోయింది అయ్యా. ఇప్పుడు మళ్ళీ నాకు మా గురువు దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆలోచన ప్రారంభమై వెళ్ళిపోవాలి. నా జీవితం అదే, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సన్యామం చూసుకుంటుంటే నేను నీళ్ళు అందించాలి, ఆసనం అందించాలి, వాళ్ళకి పుష్పాలు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నేనే వాళ్ళ సేవకు రాదు. అంత కైంకర్య నిష్ట కలిగినాడు. సమీపం భావితాత్మన, భావితాత్ములు అనంటే భగవద్జ్ఞానము మనం చెప్పు అయోధ్యాకాండలో చాలా చోట భావితాత్మ అంటే అర్థం ఏం చేసుకోవాలి, భగవద్జ్ఞానము భగవద్ధ్యానము బాగా నిండిన వారికే భావితాత్మ అనే ప్రయోగాన్ని వాల్మీకి వేస్తారు. సమీపం భావితాత్మన, అలా భగవద్భావన కలిగినటువంటి ఆ మహాత్ముని యొక్క సమీపానికి నేను వెళ్ళిపోవాలి. మునీనాం ఆశ్రమో యేషాం అహంచ పరిచారిణి. ఇక్కడ ఆవిడ అసలు విషయం చెప్తుంది. వాళ్ళు ఏమన్నారు, రాముడే వాల్మీకి ఏమన్నాడు, శబరి ఆశ్రమానికి రాముడు వచ్చాడు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే ఏమన్నారు, ఇది నీ ఆశ్రమమే అన్నారు. అంటే ఈవిడ చెప్తోంది, ఈ ఆశ్రమము నేను కూడా వాళ్ళ పరిచారకులమే అని చెప్పి. ఇక్కడ వేదాంత రహస్యం ఉంటుంది. అంటే ఉదాహరణకి నీకు నీకు ఆరాధన ఇచ్చేటువంటి ఒక పాత్ర ఉందనుకో, ఆ పాత్ర దేవుని ఆరాధన కోసమే, నేను నీ ఆ దేవుని ఆరాధన కోసమే అంటే నేను కేవలం అచేతనాన్ని అని భావించను, అచేతనాన్ని కూడా చేతనంగా భావించను. అంటే ఆ పాత్ర కూడా దైవారాధనకి ఎలాగైతే ఉన్నదో, ఆ దేవారాధన కోసమే ఉన్నదో, ఈ పాత్ర కూడా ఈ వస్తువు కూడా పాలన చెందింది. ఆశ్రమము కదలలేదు, మాట్లాడలేదు, దానికేం ఉండదు. దానికి నీ ఈ ఆశ్రమం నేను కాదు, నేనే అనుకుంటున్నా ఆశ్రమం. ఆశ్రమం ఇప్పుడు కూడా పరవారస్మికృష్ఠ శతం స్థితే. లక్ష్మణస్వామి చెప్పలా, ఇంకా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు నీతో ఉన్నా నేను నీకు స్వతంత్రుణ్ణి కాదు రామా, నీ పక్క నీ కింద పనిచేసేవాడిని అని గుర్తించు. పరవారస్మికృష్ఠ కన్నశాలలో కుటీరం వేయడానికి లక్ష్మణస్వామికి చిన్న గర్వం కలిగింది అని, ఆ గర్వం తగ్గించడం కోసం రాముడు వేసిన చిన్న చిన్న పథకం, చిన్న పరీక్షలో దిగ్గాడు లక్ష్మణస్వామి కదా. పరవానస్మి, నేను ఒక వస్తువుని. నువ్వు ఎలాగైతే ఈ పుస్తకాన్ని సంఖలో పెట్టుకుంటే సంఖలో ఉంటుంది, నెత్తి మీద పెట్టుకుంటే నెత్తి మీద ఉంటుంది, కింద పడేస్తే కింద పడేస్తుంది కదా. వస్తువు ఎలాగైతే నా కింద పడేసావేంటి, మనం సంఖలో పెట్టుకుందాం కదా అంటుందా, అలాగే నేనుకున్నా. కానీ ఆ మహర్షులకి ఈ ఆశ్రమం ఎంతో, నేను అంతేనయ్యా అంటుంది అక్కడ. ఎంత జ్ఞానము, మునీనా ఆశ్రమ ఏషాం అహంచ పరిచారిణి, ఆశ్రమ పరిచారక అయ అహంతు పరిచారిణి. ఆశ్రమము వాళ్ళ కోసమే, నేను వాళ్ళ కోసమే కదా. ఆశ్రమాన్ని విడిచి వాడు వెళ్ళిపోయాడు, అది అచేతనం కాబట్టి ఇక్కడే ఉంది, కానీ నాకు చేతనం ఉంది కదా, ఇక్కడ ఉండలేదు, వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాల్సిందే అని చెబుతూ ధర్మిష్ఠంతు వచశ్రుత్వ. రాముడు ఆ మాట విన్నాడు. ఎలాంటి మాట అది? ధర్మిష్టం వచః, చాలా ధర్మములన్నీ నిండి ఉన్న వాక్. ఎన్ని ధర్మాలు దీంట్లో ఉన్నాయంటే, నేను ఒక అచేతనమును అంటే ఒక పారతంత్ర్య అవస్థ కలిగినటువంటి స్థితి, జీవుడికి ఉండే లక్షణములలో పారతంత్ర్య స్థితి ఉండాలి. పారతంత్ర్యము ఆవిడలో ఉంది. గురువులను పూజించగలిగేటువంటి గొప్ప ఒక అద్భుతమైనటువంటి హృదయ మార్ధవం ఉంది. దేవుణ్ణి పూజించగలం తప్ప గురువుని పూజించగలం అని ఆలోచించండి. దేవుడు అంటే కనిపించడు, కనిపించినవాడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలంటే అమ్మో దేవుడు గొప్పవాడండి. గురువుని చూస్తే మనలాగే తుమ్ముతున్నాడు, మనలాగే దగ్గుతున్నాడు, మనలాగే తిరుగుతున్నాడు, మనలాగే ఉన్నాడు, మనలాగే స్నానం చేయకపోతే ఉండలేడు. మరి అంటే మనలాగే అన్నీ ఉంటున్న గురువుని మనకంటే దేవుడితో సమానంగా పూజించాలంటే ఎంత హృదయ స్థితి ఉండాలి, హృదయ ఆర్ధం ఉండాలి కదా. అంత స్థితి ఈవిడిలో ఉంది. దేవుడు కూడా అక్కడ లేనట్టు నా గురువులే కావాలనే ఎంత స్థితి ఉన్న ఆవిడ మాట్లాడిన మాటల్లో ధర్మిష్ఠంతు వచశ్రుత్వ ఎంత గొప్ప. ఈవిని కలవకపోతే గనక నా జీవితం వృధా అయ్యేదనుకున్నాడు. కాబట్టే రాముడు వాల్మీకి శబరి యొక్క కథని ఆనుషంగికంగా రామకథకి సంబంధించకపోయినా రాముడికి దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అని మన ఉద్దేశ్యం. కానీ ఏం ప్రయోజనం ఉందో 75వ సగం మనం తెలుసుకుందాం. అలాగా విన్నవాడై సహ లక్ష్మణ
రాముడితో పాటు లక్ష్మణ స్వామి కూడా దోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు నా జీవితంలో చూడలేదు అన్నట్టుగా చూస్తున్నాడు. ఇంతమంది మహర్షులు చూశాను కానీ ఈవిడ లాంటి మహర్షి ఎవరు ఉంటారు అని చూస్తున్నాడు. చూసి ప్రహర్ష మతులం లేదే ఆశ్చర్య వితత్వత. రాముడు ఇప్పుడు ఆనందపడ్డాడు. సీత వెళ్ళిపోయిన తర్వాత ఆనందం అనేది రాముడికి లేదు, కానీ ఇక్కడ సీతను మరిచిపోయేంత ఆనందం. సీతను మరిచిపోయాడు. అతులం లేదే ఆశ్చర్యం కదా లక్ష్మణ, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అంటాడు. తామువాచ తతో రామ శ్రవణి సంసిత వ్రత. మళ్ళీ ఆ శబరితో అంటున్నాడు, సంసితం వ్రత చేయవలసినవన్నీ కృతకృత్యురాలు, కృతకృత్యా పరీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథి. శాస్త్రం అన్ని పనులు చేసిన వాళ్ళు మృత్యువు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. మామూలు వాళ్ళే భయపడతారు, బాధపడతారు, అయ్యో మృత్యు వస్తుంది, అయ్యో తడిపోతారేమో అండి అని బాధపడతారు. అన్ని పనులు సక్రమంగా చేసేవాళ్ళు, అబ్బా ఇంకా నా పనులు అయిపోయాయి, హే మృత్యువా రావా తీసుకుని వెళ్ళవా అని అంటారు. కృతకృత్యా చెయ్యవలసిన పనులన్నీ చేసిన వారు ప్రతీక్షంతే ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి కోసం? మృత్యుం ప్రియమివ అతిథిం, ఒక గొప్ప అతిథిలాగా మృత్యువుని రావా మా ఇంటికి రావా, నా ఆతిథ్యాన్ని స్వీకరించవా. ఆతిథ్యం అంటే నా శరీరం నా ఆత్మ స్వీకరించి వెళ్ళవా అని మృత్యువుని పిలిచేంత కృతకృత్యురాలు ఈవిడ. కాబట్టి లక్ష్మణ స్వామి రాముడు అంటున్నాడు, సంసిత ఉగ్రత చేయవలసిన పనులన్నీ చేసి కృతకృత్యురాలైంది శబరి అనుకుని అర్చితోహం. అమ్మయ్యా అర్చించబడ్డాను శబరి నీతో, అర్చించబడ్డానంటే అర్థం నువ్వు పూజ చేసావు బాగుందని కాదు, నీ చేత పూజ అనేది ఎలా చెయ్యాలో తెలుసుకున్నటువంటి ఒక గొప్ప పాఠం నేను నేర్చుకున్నాను అర్చిత. అమ్మయ్య నువ్వు వెళ్ళిపో అంటాడేమో అని శబరి రాకదయ్య ఒక పుస్తకం తీసి నా పెద్ద సరదాగా చెప్తాడు. నువ్వు చీటి రాశావు మా గురుగారి దగ్గరికి వెళ్ళాననుకో, పెడితే రాముడు వచ్చాడా వచ్చాడని చెప్పి సాక్ష్యం ఏది అడుగుతాడు. పూజించావా సాక్ష్యం అడుగుతారు కదా. కాబట్టి నువ్వు చీటి రాసి శబరి నన్ను బాగా పూజించింది, శబరికి నేను మోక్షాన్ని ఇస్తాను రాయాలని చీటి తీసి ఇచ్చింది. ఇస్తే రాముడు అన్నట్ట బాగానే ఉందని శబరియా పూజిత అంది అసలు. ఆ శబరి చేత పూజించబడ్డాను చాలా అన్నట. ఎలా పూజించాలే నిన్ను, బాగా తక్కువగా పూజించాను బాగా పూజించానంటే బాగా పూజించావు కదా ఆ మాటమే. శబరియా పూజిత సమ్యక్ బాగుందా, ఎవరు పూజించింది, పూజించబడింది ఎవరు, పూజించింది ఎవరు? ఈ మాటలు రాయకపోతే ఆ వాక్యం పూర్తవుతుందా? వాక్యం పూర్తి కావాలంటే అది సెంటెన్స్ సరిగ్గా ఉండద్దు, నీకు రాయడం కూడా చేత కదా ఏంటి అని. ఇలా ఎవరు పూజించారో చెప్పు, ఎవరు పూజించబడ్డారో చెప్పు. రామ రాశాడు చాలా శబరి అన్ని పులుస్తాపులే, శబరియా పూజిత పులుష్టం, సమ్యక్ పులుష్టం, మళ్ళీ రామ పులుష్టం. వారి ఉందయ్యది ఇది తెలివి తెల్లన్నట్టే ఉంది. రామ అంటే ఒక్కడే లేడు, పరశురాముడు లేడు, ఇంకో రాముడు ఎవరో ఉన్నాడు లోకంలో, రామ అని పెళ్ళి ఒక్కడికే ఉంటుందా? ఏ రాముడయ్యా అని. ఓహో చాలా సన్నాఫ్ చెప్పాలి కదా. దశరథ ఆత్మజ దశరథుని కుమారుడైన రాముడు శబరి చేత బాగా పూజించబడ్డాడు చాలా తల్లి అని. భార్య తీసుకుంది, ఈ తీసుకుంటే లాభం లేదు కదా. ఇక్కడ ఉండే తమాషా శ్లోకంలో అది మనకి నారద మహాముని ఇచ్చినటువంటి మొదటి సర్గలో ఉండే వాక్యం. శబరియా పూజిత సమ్యకు రామో దశరథ ఆత్మజ. లక్ష్మణస్వామి పక్కన చూస్తాడు, అమ్మా ఉత్తరం రాయడం నేర్పిస్తాం, చీటిలు రాయడం కూడా నేర్పిస్తాం, ఇవి సామాన్యురాలు కాదనుకుని ఈ సెంటెన్స్ అన్ని గుర్తుంచుకున్నాడు లక్ష్మణస్వామి. ఆయన తర్వాత తర్వాత అవతారాల్లో దీన్ని ప్రయోగించాడు. ఆ తర్వాత చెప్తాను, అనుజ్ఞ అర్చితోహం త్వయా భక్త్యా అర్చితోహం అర్చిత అహం పూజించబడ్డాను నేను. ఎవరి చేతయ్యా? త్వయా, త్వయా అంటే అదే అర్థం, శబరియా అని రాయొద్దు అంటే అక్కడ కొంచెం కనెక్ట్ చేసుకుని శబరియా పూజిత అక్కడ ఇక్కడ త్వయా. ఎలా నేను బాగానే పూజించానా లేదా ఏదో శ్రద్ధ లేకుండా పూజించానా? భక్త్యా భక్తితోనే పూజించావు తల్లి అన్నాడు. గచ్చ కామం యథా సుఖం, చాలా బాగా ఆనందంగా నన్ను ఆరాధించావు. గచ్చ కామం యథా సుఖం, నీకు ఇష్టమొచ్చిన లోకానికి వెళ్ళు అన్నాడు రాముడు. అన్ని లోకాలు నీవే ఇంకా జితాహ లోకాహ త్వయ. నువ్వు గురుగారు నేరుగా పెడతావా, అన్ని లోకాలు సరదాగా ఈ లోకంలో ఏముంటాయి చూసుకుంటూ పెడతావా, యాత్ర చేస్తావా, డైరెక్ట్గా పెడతావని ఇష్టం, ఇంద్రలోకం పెడతావా వెళ్ళు, నేను ఆజ్ఞాపన చేస్తున్నా అంటే గచ్చ కామం యథా సుఖం,
నీ వరకు ఉన్నట్టుగా వెళ్ళడానికి నేను పంపిస్తున్నాను అన్నాడు రాముడు. గచ్చ అంటే శాసనం అన్నమాట, వెళ్ళు, ఏం పలా నేను చెప్తాగా వెళ్ళు అన్నాడు. ఇత్యుక్త రాముడి చేత పలవ ఇలా పలకబడింది. జటిల వృద్ధ క్షీర కృష్ణ జినాంబర జటిల. జటిల అంటే జడలు కట్టేసి ఉంది శరీరం అంతా అనుకుంటుంది. జటిలంగా మాట్లాడుతూ ఉంది తెలుగులో జటిల. సరదాగా చెప్పేది వ్యాఖ్యలు చెప్పేసి కాదు సుమా. జటిల అంటే ఇంత రాముణ్ణి గిల్లి గిల్లి మరీ చీటి దాయించుకున్నాడు వెళ్ళడానికి కదా. జటిల వృద్ధ కదా, చాలా కాసు ఉంటుంది కదా, అది కూడా రాయవయ్యా, అది కూడా చెప్పవయ్యా అన్నట్టుగా వృద్ధ క్షీర కృష్ణ జినాంబర నారబట్టలు కట్టుకుని ఒక మహాయోగినిలా రాముని కళ్ళ ముందు ఉన్నాడు. తస్మిన్ ముహూర్తే రాముడు అలా చూస్తూనే ఉన్నాడు. ఎందువల్ల ఈ పదాన్ని ప్రయోగించాడంటే రాముడు తేలిపారా చూస్తున్నాడు కాబట్టి జటిల వృద్ధ క్షీర కృష్ణాజీ. ఇక్కడ ఎందుకని వర్ణించినావని ముందే కదా వర్ణించాడు. ఇప్పుడు వాళ్ళకి చెప్పే మాటలు రాముడు చూస్తుంటే ఎంత జడలు కట్టిపోయింది. ఇప్పటిదాకా ఆవిడ్ని మాటలు వింటున్నాడు ఆనందపడుతున్నాడు తప్ప తేలిపారా రాముడు చూస్తుంటే జటిల ఎంత వృద్ధురాదు నా కోసం కదా ఇప్పటిదాకా ఉంది. క్షీరకృష్ణాజినాంధ్ర మొత్తం ఆపాదశకం చూస్తే నారబట్టలు కట్టుకుని ఒడిగిపోయిన శరీరంతో వంగిపోయి ఊగిపోతూ అలా ఇంత వృద్ధురాలే అని చూస్తూ ఉంటే తస్మిన్ ముహూర్తే వాల్మీకి ప్రయోగం. ఆ క్షణంలో రాముడి చూపు ఇంకా శబరి మీద నుంచి పక్కకి వెళ్ళి లక్ష్మణ చూసావా అనేటువంటి అవకాశం కూడా లేకుండా రాముడు శబరినే చూస్తున్న ఆ సమయంలోనే శబరి దేహం జీర్ణం జిహాసతి. రాముడు తనను చూస్తూ ఉండగా అలా శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. అది తమాషా. అది అంటే తనకి మనస్సులో ఎప్పుడు పోవాలనుకుంటే స్వచ్ఛంద మరణాన్ని పొందిన మహాయోగిని ఈవిడ అని గుర్తించుకోవాలి. రాముడు చూస్తూ ఉండగా నన్నే చూస్తూ ఉండగా వెళ్ళిపోవాలనుకుంటే రాముడితో సాలోక్యాన్ని పొందింది. రాముడు తను చూస్తున్నాడు, తను రాముడిని చూస్తోంది. సాయుధ్యాన్ని పొందింది, రాముడి దగ్గరే ఉంది. సామీప్యాన్ని పొందింది, రాముడు తను ఎదురుకుండా ఉన్నాడు. సారూప్యాన్ని పొందింది, రాముడే తానైపోయి దేహాన్ని విడిచిపెట్టి శబరి మోక్షానికి వెళ్ళిపోయింది అంటూ శబరి యొక్క మోక్ష ప్రధాన ఘట్టాన్ని అనుజ్ఞాతాపురామేణ. రాముడు అనుజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ఇవ్వాలి, అనుజ్ఞ ఇచ్చాడు. తమాషాది ఆజ్ఞ ఇవ్వాలి కదా రాముడు, రాముడే కదా అది. జటాయు దగ్గర ఏం చేశాడు, నేను చెప్తున్నా పో వెళ్ళిపో గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్న రాముడు ఇక్కడ అనుజ్ఞాత. నీకెప్పుడో మోక్షం వచ్చింది, నువ్వు చేసిన పనితో నాతో నిమిత్తం లేకుండానే నువ్వు దాన్ని పొందేశావు. మీ గురువులు వచ్చేయి తర్వాత వచ్చేయి అన్నారు కదా, కాబట్టి నేను అనుజ్ఞ కలిగి ఇస్తున్నాను అంటూ అనుజ్ఞ పొందినటువంటి శబరి తాముని చేత హృత్వా ఆత్మానం హుతాశని అక్కడ అగ్నిహోత్రం ఉంటే తనకు తానుగా అగ్నిహోత్రంలో శరీరాన్ని విడిచిపెట్టి జ్వలత్వావక సంకాశ ఒక అగ్నిహోత్రం అలా మండుతూ ఉంటే ఒక రూపాన్ని మనం ఈ మధ్యకాలంలో చాలా ఫేకులు వస్తున్నాయి, అబద్ధాలు చాలా వస్తున్నాయి. నేను హోమం చేస్తుంటే హోమంలో నరసింహస్వామి వచ్చాడు ఒకడు, హనుమంతుడు వచ్చాడు ఒకడు, దేవి వచ్చారు ఒకడు, రకరకాలు ఉన్నాయి. కానీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని మీ పేరు విన్నారో లేదో తెలియదు, మహానుభావుడు చందూరు శాస్త్రి గారిని పేరు అది చాలా గొప్ప వ్యక్తిగా ఆ మహానుభావుడిని కీర్తిస్తారు. వారిని వారి పరమపదించిన అంటే వారి ఇంట్లో ఆ లలిత మాత చిన్నపిల్లలా తిరుగుతూ ఉండేది అని వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. వారు పరమపదించినప్పుడు అప్పట్లో ఈ కెమెరా ట్రిక్లే లేవండి, ఈ ఈ మాటలు ఈ ఫేకులు ఈ దానంటారు దాన్ని గ్రాఫిక్స్ కరెక్ట్ గ్రాఫిక్స్ ఏం లేవు కదా. ఆ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ఆయన పరమపదించినప్పుడు ఆ దేహాన్ని కలుస్తుంటే అగ్నిహోత్రం అంతా అగ్నిహోత్రం లేదా పూర్తిగా అమ్మవారి రూపంలోనే ఉంది అగ్నిహోత్రం పూర్తిగా అమ్మవారు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో గుంటూరు జిల్లాల్లో ఆ ఫోటోలు ఉంటాయి ఇప్పటికీ అదే అమ్మవారు. అంటే అది వారికి ఉండే యోగ్యత, ఆ వారు చేసిన ఉపాసనకి ఫలితంగా అమ్మవారు అట్లా కనిపించింది. అలా ఈవిడ ఈ అగ్నిహోత్రంలోంచి ఒక అద్భుతమైన జ్వలత్పావక సంకాశ దివ్యమైన అగ్నిహోత్ర రూపాన్ని పొంది లేచింది ఆ అగ్నిహోత్రంలోంచి. అలా ఉంది స్వర్గమేవ జగామస, వాల్మీకి తమాషగా చెప్పాడు స్వర్గమేవ జగామస, డైరెక్ట్ గా స్వర్గానికే వెళ్ళింది. ఎందుకలా చెప్పాలి, రాముడు ఏమన్నాడు గచ్చ కామం యథ సుఖం అన్ని సరదాగా యాత్ర తీర్థయాత్ర చేసినట్టుగా దేవేంద్ర లోకానికి వరుణ లోకానికి యమలోకానికి బ్రహ్మలోకానికి శివుడి లోకం అన్ని వెళ్ళి చక్క పైకి వెళుతూ కానీ అని చెప్పినట్టు రాముడు చెప్తే అబ్బాయి నాకు ఇవేం అక్కర్లేదయ్యా, గచ్చ స్వర్గమేవ డైరెక్ట్గా వెళ్ళిపోతా నాకు ఇవేమీ చూడండి,
మా గురుగారి దగ్గర ఎక్కువ వెళ్ళిపోవాలన్నది కాబట్టి స్వర్గమేవ జగామ సత్. స్వర్గానికే వెళ్ళిపోయింది అని అవధారణార్థం అని అంటారు. ఆ స్వర్గం ఏంటి అంటే మామూలుగా మీరు అనుకునే దేవేంద్రుడు రంభాది అప్సరసలతో నాట్యాలు ఆడించుకుంటూ ఉండే కేవలం భోగ ప్రధానమైన భోగభూమిగా పిలవబడే స్వర్గము కాదన్నమాట అని అక్షయాన్ వరాన్ లోకాన్ని ఈ పదములన్నీ దీన్ని సూచన చేస్తున్నాయి. ఆ రకంగా స్వర్గానికి వెళ్ళిపోయి ఎలా ఉంది ఎవడంటే దివ్యాభరణ సంయుక్త అర్చిరాది క్రమంలో శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉంది ఛాందోగ్య ఉపనిషత్తులో ఉండేటువంటి ఈ జీవుడు గనక లోకానికి పైలోకానికి వెడితే ఆడ విరజానది దాటిన తరువాత పరమపదం ఉంటుంది. విరజానదికి పరమపదానికి విరజాహ పరమవ్యోమ్నోహో అంతరే కేవల స్మృత. ఈ విరజానది దాటిన తర్వాత పరమపదానికి మధ్యలో ఒక లోకం ఉన్నది, దానికి కైవల్యం అని పేరు. ఆత్మజ్ఞానులంతా కూడా నేనే భగవత్స్వరూపాన్ని అని తనని తాను తమకు తానే భగవత్స్వరూపంగా భావించే వారంతా విరజానది దాటిన తర్వాత ఆ కైవల్య లోకంలో ఉంటారు. ఆ లోకం ఒకటి విరజ పరమవ్యోమ్నోహో అంతరే కేవల స్మృత. ఇది మనకి పురాణములలో ఛాందోగ్యాది ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానాల్లో కనిపిస్తుంది. అది కైవల్యం అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదో నేనే భగవత్స్వరూపాలు అహం బ్రహ్మాస్మి అనే తత్వాన్ని వీళ్ళైతే విశిష్టాద్వైతులైతే అహం బ్రహ్మాత్మక అస్మి అని భావిస్తారు, అహం బ్రహ్మ ప్రకారోస్మి అని భావిస్తారు, అహం బ్రహ్మాస్మి. ఈ ఈ ఈ ఉపాసన చేసిన వాళ్ళు నేనే పరబ్రహ్మము అనుకున్నటువంటి దృష్టి కలిగిన వారు, ఆత్మజ్ఞానాన్ని పొందినవారు కైవల్యములో ఉంటారు. వాళ్ళకి మళ్ళీ జన్మలు ఉండవు. వాళ్ళ ఆత్మాను అనుభవాన్ని అనుభవిస్తూ అలాగే కేవలాత్మలుగా వాడుతారు. పరమపదం వెళ్ళిన వాడు దాని పరమాత్మ జ్ఞానం కలిగి ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానమని పరమాత్మ జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటారో ఛాందోగ్యం చెప్తుందండి, మనం చెప్పడం కాదు ఉపనిషత్తు చెప్తుంది. అలా విరగాన దాటిన తర్వాత ఆ ఈ స్థూల శరీరాన్ని విడిచిపెడితే వారు వస్తారు. ఆ దివ్య పురుషులు అమానవులు అంటారు వాళ్ళు, అంటే మనలాంటి వాళ్ళు కాదు అంటమాట. దివ్యములైన వాళ్ళు వస్తారు, వాళ్ళు స్పృశిస్తారు, అద్భుతమైన ఆభరణాలతో గొప్ప దేహం ఏర్పడుతుంది, వాళ్ళకి శంఖచక్రాలు ఏర్పడతాయి. ఇదంతా కూడా ఉపనిషత్తు చెప్తుంది. శంఖచక్రాలు ఏర్పడితే దివ్య మాలికలు ధరించి వారంతా అలా పెడుతూ ఉంటే వీళ్ళంతా అప్పటి ఉండేటువంటి నిత్యముక్తాదులంతా వాళ్ళకి స్వాగతం పలుకుతూ పూలు వేస్తూ ఈ జీవులు తీసుకెడతారు. వెడితే ఆ వైకుంఠానికి యువతర గరుత్వంతుడు కూర్చుని ఎక్కించుకుని జీవుణ్ణి వైకుంఠంలోకి తీసుకువెళతాడని ఉపనిషత్తు. దీన్ని అర్చిరాది క్రమం అంటారు. అది వైకుంఠ గద్యలో అద్భుతంగా మనకి రామానుజు వారి కళ్ళ ముందు సాక్షాత్కరించినట్లుగా వర్ణిస్తారు ఆ వైకుంఠ గద్యలో. అది వేరే అంశం అనుకోండి. ఇది ఎందుకు చెప్పారంటే ఇక్కడ వాల్మీకి చెప్తున్నాను దివ్యమా దివ్యాభరణ సంయుక్త దివ్యాభరణములు పొందినదై దివ్య మాల్య అనులేపన ఇవన్నీ వాడు చేస్తారు. శతం హస్తం మాలాహస్తా శతం పుష్పహస్తా వంద మంది అప్సరసల అంటే దివ్యమూర్తులు దేవతామూర్తులు పుష్పాలు పట్టుకుని పుష్పాలు వేస్తారు. కొంతమంది దేవతామూర్తులు చెట్టు జరుగుతారు. ఇలాగా వైకుంఠంలో జీవునికి మర్యాద జరుగుతుంది, స్వాగతోత్సవం అని అంటారు. ఆ పరమపదోత్సవం జరుగుతుంది అక్కడ. అలాంటి దీన్ని ఇక్కడ వాళ్ళని చెప్తూ దివ్య మాల్య అనులేపన దివ్యములైన మాల్యములు ధరించి దివ్యాంబరధర గొప్ప అద్భుతమైనటువంటి దివ్యం వస్తా కట్టుకుని బహువ ప్రియ దర్శన ఎంత అందంగా కనిపిస్తుంది. ప్రియ దర్శన అంటే అర్థం అందముగా కనిపించుట మనకి కాదు, ప్రియ దర్శన భగవంతుడికి చాలా ఆనందాన్ని కలిగించేటట్టుగా జీవుణ్ణి తయారు చేస్తారు వైకుంఠంలో. అది పరమపద ఒక అచ్చిరాది క్రమంలో ఉన్నది. శుక్లకృష్ణే గతీష్యేతే జగత శాశ్వతీమతే ఏకయాతి అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః అని భగవద్గీతలో పరమాత్మ చెప్పిన ఆ శుక్లగతిలో దానికి అచ్చిరాది అని పేరు, అచ్చిర్గతి అని పేరు. ఆ గతిలో వెడితే ఆ వ్యక్తిని ఈ అక్కడ ఉండే బ్రహ్మదేవుడు విశ్వక్సేనుడు బ్రహ్మదేవుడు కాదు విశ్వక్సేనుడు అనంతుడు శేషుడు వీళ్ళంతా అలంకరిస్తారు, చాలా అద్భుతంగా అలంకరిస్తారు. దేనికంటే భగవంతుడు అనుభవించడానికి ఒక పెళ్లికూతుర్ని ముస్తాపు చేసినట్లుగా ఈ జీవుణ్ణి ముస్తాపు చేస్తారు. చేస్తే ఆయన ఇంటి నిలిచోబెడితే ఆయన చూచి అబ్బా ఎంత అందంగా ఉంది అనుకుంటాడు. అహమన్నం అహమన్న మహమన్నం అహమన్నాదో ఓహమన్నాదో ఓహమన్నాద భృగువల్లి ఆనందవల్లి చెప్తుంది. తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది. అందులో నేను అన్నాను నువ్వు భోగించడానికి నేను ఒక పదార్థాన్ని అని జీవుడంటే ఈ భోగాన్ని అనుభవించేవాడిని నేనే అంటాడు పరమాత్మ. తత్ర సామగా ఎన్నాస్తే అక్కడ సామవేదం తప్ప మాటలు ఉండవు. హా అని ఆనంది
పిలుస్తాడు భగవంతుడని మనకి అర్చనాది క్రమం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ప్రియదర్శన అంటే అర్థం శబరి భగవంతుడికి ఆనందాన్ని కలిగించే అద్భుతమైనటువంటి రూపాన్ని పొందినది అని చెప్పాలి. శబరి పరమపదానికి అభిషిక్తురాలైంది అని చెప్పేటువంటి ఘట్టమే. అలాగా విరాజయంతి తందేశం రకంగా ఆ యొక్క శబరి యొక్క మోక్షం వల్ల ఆ ప్రదేశం అంతా అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైంది. విద్యుత్ సౌదావినీయత ఒక మెరుపు తీగలాగా అవి ప్రకాశిస్తూ వైకుంఠాన్ని చేరుకుంది అని వాల్మీకి చెప్పి ఎత్రతే సుకృతాత్మాన ఎక్కడైతే గొప్ప గొప్ప సుకృతములు చేసిన వారు ఉంటారో, సుకృతమంటే భగవదానాధనము అని నిర్ధారణ. సుకృతం అంటే పళ్ళు దానం చేయడమో పూలు దానం చేయడమో ఎదురు దానం చేయడమో కాదు. సుకృతం అంటే భగవదారాధన బాగా చేయుట, అది సుకృతం అంటే. ఆత్మాన విహరంతి మహర్షయ మహర్షులంతా భగవదారాధనాత్మకులై ఎక్కడైతే ఆనందిస్తూ ఉంటారో సత్పుణ్యం శబరీ స్థానం ఆ పుణ్యమైనటువంటి ఆ స్థానాన్ని పొందింది తప్ప కేవలం వాడికి మోక్షం లేదనుకుంటారేమో. శబరి జాతి వాళ్ళకి మోక్షం లేదు, మరి బ్రాహ్మణి పుట్టే తప్ప మోక్షం లేదు, మరి సన్యాసం తీసుకుంటే తప్ప మోక్షం లేదు అనే అభిప్రాయము లేనే లేదు. తత్పుణ్యం శబరి స్థానం ఆ శబరి ఆ మోక్షాన్ని పొందింది. ఎందువల్ల జగామ ఆత్మ సమాధిన పరమాత్మ జ్ఞానము ఆత్మజ్ఞానము బాగా తెలిసిన ఆవిడ కావడం చేత పారతంత్రి నిష్ఠను పొందినదై భగవత్ సన్నిధికి చేరింది అని ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వాల్మీకి మనకు ప్రసాదించాను. ఒక్క సర్గ మాత్రం కాగలిగింది 35 శ్లోకాలు, ఇప్పటికే 8 అయిపోయింది. కాబట్టి ఈ రేపటి రోజున రేపు మళ్ళీ చెప్పుకుందాం, రేపటి రోజున ఈ సగని ముగించే ప్రయత్నం చేద్దాం. ఇత్యార్షే వాల్మీకి శ్రీరామాయణే అరణ్యకాండే చతుస్సప్తతితమ సర్గ. రెండు చెప్పాలని బాగా ఉగలాటంగా వచ్చాను, ఎలాగే రెండు పూర్తి చేద్దాం అనుకుని వచ్చినవాడిని. చాలా చెప్పకూడదు అనుకుంటూ చాలా చెప్పల, కానీ ఎన్నింది ఘట్టములు శబరి మోక్షంలో ఉన్నాయో. చాలా ఆనంద ప్రదాయకమైనటువంటి ఘట్టంలో మనం ఈరోజు ముగించుకునే భాగ్యాన్ని కలిగించే రామచంద్ర ప్రభువుకి అలాగే ఆ గురువులందరికీ కూడా పణమిల్లుతూ ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రవస్తు ప్రవ్యాహరత విశ్రద్ధం ఫలం విష్టో ప్రవర్ధత లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దన కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవ శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రాముడు శబరికి చీటీ రాసిస్తున్నప్పుడు లక్ష్మణస్వామి గమనించినటువంటి సందర్భాన్ని రేపు చెప్తారు. లక్ష్మణస్వామి దాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో రేపటి రోజున చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రేపటి రోజున అరణ్యకాండ ముగించుకున్న తర్వాత మళ్ళీ అరణ్యకాండలో 75 సగరు కదా, మళ్ళీ 75 రోజుల దాకా మన రామాయణ ప్రసంగం ఉండదు. కారణం ధనుర్మాసం ప్రారంభం అవుతుంది, ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 6వ తారీఖు వైకుంఠ ఏకాదశి కావడం చేత 6 నుంచి మళ్ళీ 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఉంటాయి తాపత్రం, తర్వాత 3 రోజులు, అలా 20వ తారీఖు దాకా ఎలాగో కుదరదు. కాబట్టి సరిగ్గా మళ్ళీ ఒక 2 నెలల పైచురుకు కాలం దాకా మనకి రామాయణం ఆపుదల చేయబడుతుంది. కాకపోతే ఇది ఆగింది, అరణ్యకాండ ఆగింది. ఈలోపుగా కొన్ని చెప్పుకునేటువంటి ఘట్టములు ఉన్నాయి, కాబట్టి అవేమిటో మనం ప్రత్యేకంగా రేపటి రోజు నేను ప్రకటిస్తాను తెలుసుకుంది. కానీ ఏతత్సరం శ్రీభద్రా శ్రీ సీతారామచంద్రస్వామిన దివ్య చరణారవిందార్పణమస్తు జటిలం చీరవసనం చీరకృష్ణాజినాంబరం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. కృష్ణ కూడా అన్నాడు ఉదయం రెండు అయిపోతాయండి, రెండు అయిపోతాయండి.